విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. క్రీస్తు రాయబారులు, ప్రియ సహోదరులు, గోకివాడ ప్రాంతానికి మరొకసారి రావడానికి దేవుడు కల్పించిన అవకాశాన్ని బట్టి సర్వోన్నతుడైన మన తండ్రికి హృదయపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతా స్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే నాకంటే పెద్దలు, వయసులో అనేక సంవత్సరాలుగా సేవలో కష్టపడుతున్నటువంటి అందరూ దైవజనులు వేదిక మీద ఉన్నారు, వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు ప్రభునందు నేను తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడేయండి, నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఈరోజు ప్రభువా ఈ సభ ద్వారా విలువైన మీ విజ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, వాక్యం విత్తబడుతూ ఉండగా మీ పిల్లలు అవి ఒక నరుని మాటలుగా భావించి విడిచిపెట్టక తండ్రి, మీ దీనదాసులమైన మమ్మల్ని మీరు ఏర్పరచుకుని మా ద్వారా మీరు మాట్లాడుతున్నారని గ్రహించి అవి మీ మాటలని తండ్రి అర్థం చేసుకుని వాటిని తమ హృదయాలలో పదిలిపరుచుకోగలిగే భాగ్యాన్ని ప్రసాదిస్తారని, అలాగే తండ్రి మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయమును మెండుగా ప్రసాదించమని ప్రార్థ్యపడుతూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, క్రీస్తు రాయబారులు అనగానే క్రీస్తు సువార్తను మోసుకుని పోయేవారు. అనేక ప్రాంతాలకు సువార్త వ్యాప్తి జరుగుతుంది. సభల ద్వారా కానివ్వండి, టీవీ ద్వారా కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, ప్రత్యక్షంగా వెళ్ళి చెప్పడం ద్వారా కానివ్వండి, పాంప్లెట్స్ పంచడం ద్వారా కానివ్వండి, మొత్తం మీద సత్య సువార్త వ్యాప్తి అనేక మంది హృదయాలకు చేరువ కావడానికి దేవుడు తన పిల్లల్లో చాలామందిని అనేక ప్రాంతాల్లో ఎన్నుకుంటూ ఉన్నారు. తద్వారా ఆయన సువార్తను జరిగించుకుంటూ ఉన్నారు. చాలామంది దీనికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు, దేవుడికి పబ్లిసిటీ అవసరమా అని. ప్రత్యక్షంగా కనబడేదానికి పబ్లిసిటీ అవసరం లేదు, కానీ ప్రత్యక్షంగా కనబడని దానికి పబ్లిసిటీ అవసరమే. దేవుడి గురించి చెప్పాలా? తెలియని మానవులు ఉన్నారు కాబట్టి చెప్పాలి. దేవుని గురించి వివరించాలా? అర్థం చేసుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు కాబట్టి వివరించాలి. కళ్ళు మూసుకుపోయినటువంటి తరానికి కళ్ళు తెరిపించాలి అంటే దేవుని గురించినటువంటి సమాచారం సమాజంలోనికి తీసుకుని వెళ్ళాలి. మనిషి తప్పుదారి పడుతున్నప్పుడు, మనిషి కళ్ళు మూసుకుపోయి తప్పు మార్గాలలోనికి వెళ్ళిపోతున్నప్పుడు, మనిషిని సరిచేయడానికి దేవుడు తన వాక్యాన్ని లోకానికి పంపించినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యాన్ని సమాజానికి అందించవలసినటువంటి బాధ్యత ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళ మీద ఉంది. దాన్ని వాళ్ళు నమ్మకంగా నెరవేర్చవలసిన వారే ఉన్నారు. అయితే చాలామంది మత ఉన్మాదంతో రగిలిపోయే వారందరూ ఏమని ప్రశ్నిస్తున్నారంటే, అసలు ఈ సువార్త ఏంటి, ఈ సువార్త గోల్ ఏంటి, సువార్త మీ ద్వారానే ఎందుకు చెప్పించాలి, ఆ దేవుడేదో ఆకాశంలో ఒకసారి మాకు కనబడి, ఆకాశంలో ఒకసారి ప్రత్యక్షమై మాకు కనబడి నన్ను నమ్మండి అని చెప్పొచ్చు కదా, మీరందరెందుకు, మీరెవరు అసలు, ఇంత బాధ మిమ్మల్ని పెట్టే బదులు, ఇంత డబ్బు మీతో ఖర్చు పెట్టించే బదులు, ఇన్ని ఇంతమంది సేవకుల్ని లేపి మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి అని మీ ప్రభువు చెప్పడం ఎందుకు, ఆయనే ఆకాశంలోకి వచ్చి నేనే ప్రభువుని, నన్ను నమ్మండి, నా ద్వారా మీకు రక్షణ, నా ద్వారా మీకు పాప క్షమాపణ, నాయందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు నిత్య జీవాన్ని పొందుతారు అని చెప్పేయచ్చు కదా, అలా అయితే తొందరగా నమ్ముతాం కదా అని అంటున్నారు. అలా అయితే ఆయన ప్రతిరోజు వస్తూనే ఉండాలి, ఎందుకంటే పుట్టేవాళ్ళు పుడుతున్నారు, చచ్చేవాళ్ళు చేస్తున్నారు, అంతే కదా. ప్రతిరోజు ఆయన పొద్దు పొద్దున ఎక్కడికి రావాలి, సూర్యుడు వచ్చినట్టుగా ఆకాశంలోకి రావాలి.
రోజు ఎలా అయితే సూర్యుడు వచ్చి మనల్ని పలకరించి అస్తమించి వెళ్ళిపోతున్నాడో అలాగే దేవుడు కూడా ప్రతిరోజు ఎక్కడికి రావాలి? ఆకాశంలోకి రావాలట. వచ్చి ఊహ తెలుస్తున్న వారు ఉంటారు కదా, ప్రతిరోజు ఎవడో ఒకడు ఊహ తెలుసుకుంటూనే ఉంటాడు కదా. ఎందుకంటే పుట్టేవాడు పుడుతున్నాడు, చచ్చేవాడు చస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల వయస్సులు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. ఒక తరంలోనే అన్ని రకాల మనుషులు ఉంటారు. అందులో ఎందరో ఈరోజు చనిపోయి ఉంటారు, ఎందరో రేపు చనిపోతారు. ఈరోజు ఎందరో పుట్టుంటారు, ఎందరో రేపు పుడతారు. క్షణక్షణానికి మనుషులు పుడుతూనే ఉన్నారు, క్షణక్షణానికి మనుషులు చచ్చిపోతూనే ఉన్నారు. కాబట్టి దేవుడు ఇంకెప్పుడూ ఆకాశంలోనే అలా ప్రత్యక్షమవుతూ ఉండాలన్నమాట వీళ్ళ లెక్కల ప్రకారంగా. సువార్త ప్రకటించే వారికి కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటి సందేహాలు రావచ్చు. మానవ జీవిత పరమార్థం వివరించడానికి మేమే ఎందుకు వెళ్ళాలి సమాజంలోకి? సంఘాన్ని ఎందుకు సువార్త ప్రకటించమన్నాడు? సంఘం ఎందుకు సువార్త కార్యక్రమాల్లో ఉండాలి? సేవకులు ఎందుకు సువార్త కార్యక్రమాల్లో ఉండాలి? ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి ఆయనే ఏదో ఒక అద్భుతం చేసి, ఏదో ఒక సూచక క్రియ చేసి, ఏదో ఒక మహత్కార్యం చేసి, ఈ బైబుల్ అనే పుస్తకం మీద కాకుండా ఈ మాటలు, ఆకాశం చాలా విశాలంగా ఉంది కదా, చిన్నదా ఆకాశం? ఆకాశం చిన్నదా, బైబిల్ చిన్నదా? సైజులో ఏది పెద్దది? ఆకాశమే పెద్దది కదా. అవేవో అక్కడే రాసేస్తే అన్ని భాషల వాళ్ళకి, అన్ని భాషల్లోనూ ఎవరి నెత్తి మీద ఉన్న ఆకాశాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ భాషలో అక్కడ దేవుని మాటలు కనబడుతూ ఉంటే అక్కడ చదివేసుకుంటారు కదా. అదేదో ఆయనే చేసేయచ్చు కదా, మనకెందుకు తలపోటంతా? మనల్ని ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు? మనల్ని ఎందుకు ప్రకటించమంటున్నాడు? ఇలాంటి అధర్మ సందేహాలు కూడా చాలామందికి వచ్చేస్తున్నాయి. ప్రియులరా, ఎక్కువ ఇలాంటి సందేహాలు ఎవరికి వస్తాయంటే బైబిల్ సరిగ్గా చదవని వాళ్ళకి. బైబిల్ సరిగ్గా చదివిన వాళ్ళు సక్రమంగా ఆలోచిస్తారు, బైబిల్ సరిగ్గా చదవని వాళ్ళు అక్రమంగా ఆలోచిస్తారు. బైబిల్ అర్థమైన వాడు వాక్యానుసారంగా ఆలోచిస్తూ ఉంటాడు, బైబిల్ అర్థం కాని వాడు లోకానుసారంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు వాక్యానుసారంగా వీటికి సమాధానం ఏంటి? ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, అదేదో దేవుడే చేయొచ్చు కదా, ఏదో ఒక అద్భుతం చేయొచ్చు కదా, ఏదో సూచక్రియ చేయొచ్చు కదా, ఏదో మహత్కార్యం చేయొచ్చు కదా. ఈ సువార్త ఏంటి? అది మనుషుల మాట ఎవడు నమ్ముతాడు? మనుషుల మాట ఎవడు నమ్ముతాడు? వెళ్ళి మనం చెప్తే సువార్త, మనం చెప్పడం ఏంటి సువార్త, నరులు చెప్పడం ఏంటి సువార్త అనే భావన కూడా చాలామందిలో లేకపోలేదు. అయితే ప్రియులరా, అలాంటి వారికి బైబిల్ ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా, ఎంత ఉన్నతంగా సమాధానం ఇస్తుందో, దేవుడు అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఒకసారి మనం దైవగ్రంథంలో నుండి చూద్దాం. ప్రియులరా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం నుంచి చూడాలి. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాడు. నన్నంటే అక్కడ ఎవరు ఆ ప్లేస్లో? ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు నన్ను అన్నది ఎవరు? పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు. సువార్త ప్రకటించుటకే నన్ను పంపెను, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే దేవుని మాట పెడచెవిన పెడుతున్నారో వారికి, ఎవరైతే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువులోనికి రావాలన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుని మాట విననొల్లని స్థితిలో ఆ పాపపు వాంఛలతో రగిలిపోతూ ఆ లోక సంబంధమైన జీవితానికే ఓటు వేస్తున్నారో, అలాంటి వారికి లోకపు హంగులకు, లోకపు ఆర్భాటాలకు, కళ్ళ ముందు కనబడుతున్న ఈ మాయా జీవితానికి ఎవరైతే టపీమని ఆకర్షింపబడి అందులోనే పడిపోయారో, అందులోనే ఉండిపోయారో, సాలిగూడులో చిక్కుకుపోయినటువంటి పురుగులాగా రాలేని పరిస్థితిలో తుమ్మ జిగురుకు అంటుకుపోయినటువంటి ఒక పాకుతున్న పురుగులాగా విడిపించుకోలేని స్థితిలో
లేదా ఒక గంజిలో పడిపోయినటువంటి ఈగలాగా మరలా తిరిగి ఎగరలేని స్థితిలో ఎవరైతే లోకానికి ఆకర్షింపబడ్డారో, లోక మాయకు ఆకర్షింపబడ్డారో, లోక సంబంధమైన విషయాలకు ఆకర్షింపబడ్డారో వాళ్ళట, వాళ్ళకి ఎలా ఉందంటే సువార్త ప్రకటన, సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉందట. వార్తా వెర్రితనమే, వార్తాహరులు వెర్రివారే. వాళ్ళ దృష్టిలో వార్తాహరులు అంటే ఎవరు? సువార్త ప్రకటించేవారు. ప్రకటించేవారు వెర్రివారే. ప్రకటింపబడుతున్న సువార్త కూడా వాళ్ళ దృష్టిలో వెర్రితనమే. కానీ ఎవరైతే ఆ రుచిని ఆస్వాదిస్తున్నారో, ఎవరైతే రక్షింపబడుచున్న వారిగా ఉన్నారో, వారికి మాత్రం అది ఎలా ఉందట? దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నేను నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యాడు? అతను ఎందుకు రక్షణలోనికి రాలేదు? శాస్త్రి ఏమయ్యాడు? అతను ఎందుకు రక్షణలోనికి రాలేదు? ఈ లోకపు తర్కవాది, తర్కించేవాడు ఉంటాడు కదా, ప్రతి చిన్న విషయాన్ని తర్కంతో చూస్తాడు. ఆ తర్కవాది ఏమయ్యాడు? అతనెందుకు రక్షణలోనికి రాలేదు? ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, వారు ఏమైపోయారు? వారు ఏమైపోయారు? వారు ఎందుకు రక్షణలోనికి రాలేదు? వారు ఎందుకు సత్యాన్ని అంగీకరించలేకపోతున్నారు? వారు ఎందుకు దేవుని జ్ఞానానికి ఆకర్షింపబడలేకపోతున్నారు? కొత్తగా జన్మించమని దేవుడు బోధిస్తుంటే మరణానికే ఎందుకు ఇష్టపడుతున్నారు? తిరిగి మరలా జన్మించడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? మరణించడానికే ఎందుకు ఇష్టపడుతున్నారు? చేసిన పాపాన్ని బట్టి మరలా జన్మించడానికి ఎందుకు ఇష్టపడట్లేదు అంటే, చూడండి, దేవుడట ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనముగా చేసి ఉన్నాడట. ఆ తర్వాత చూడండి, దేవుని జ్ఞానాన్ని అనుసరించి దేవుని జ్ఞానానుసారముగా ఈ లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున. జాగ్రత్తగా జాగ్రత్తగా మాట వినాలి. దేవుని జ్ఞానం కనబడకుండానట ఈ లోకస్తులకి ఏదడ్డొచ్చింది అంటే లోక జ్ఞానం అడ్డొచ్చిందట. అర్థమవుతుందా? లోక జ్ఞానం వలనట వీరు దేన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. లోకములో జ్ఞానులు, లోక సంబంధంగా జ్ఞానులు డిగ్రీలు చేసేసారు, పిహెచ్డీలు చేసేసారు, పట్టాలు బుక్ చేసుకున్నారు, ఎన్నో శాస్త్రాలు తిరగేసేసారు, ఎన్నో శాస్త్రాలు చదివేశారు, ఎన్నో పరిశోధనలు చేసేసారు, శాస్త్రవేత్తలు అయిపోయారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకున్నారు, వారు ఎన్నో గ్రంథాలు చదివేశారు, లేదా ఎన్నో గ్రంథాలు రాసేశారు. ఇలా లోకం, లోక జ్ఞానం చూసారా? ఎవరైనా సరే తమ పేరు పక్కన ఏమేసుకుంటారు? తమ క్వాలిఫికేషన్ వేసుకుంటారు. పేరు పక్కన ఏముంటుంది? క్వాలిఫికేషన్. ఏంటి క్వాలిఫికేషన్? వారు ఎంత చదివారో పేరు పక్కన రాస్తారు. వారు ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్నారు, వారు ఎంత చదువు చదివేశారు, లోకంలో ఎన్ని పుస్తకాలు చదివి పడేశారు, ఇవన్నీ కూడా వాళ్ళు పేరు పక్కన రాసుకుంటారు. పేరు పక్కన ఎందుకు రాసుకుంటున్నారంటే మేమింత జ్ఞానులము అని చెప్పటం కోసం. శాస్త్రవేత్త అయితే నేను సైంటిస్ట్ అని రాసుకుంటారు, డిగ్రీలు చదివిన వాళ్ళు అయితే నేను డిగ్రీ చదివానని రాసుకుంటారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు అయితే మేము పిహెచ్డీలు చేసామని రాసుకుంటారు. ఇలా వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ పేరుతో పాటు క్వాలిఫికేషన్ మోస్తూ ఉంటారు. చిన్నతనం నుంచి పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఈ లోకంలో మనుషులు రాసినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు చదువుతారు, మనుషులు రాసినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకుంటారు, మనుషులు రాసినటువంటి జ్ఞానంలో పరిపూర్ణులవుతారు. కానీ ప్రియులారా, దేవుడు ఆయన జ్ఞానాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ఎప్పుడైతే మనిషి లోక జ్ఞానాన్ని బాగా నేర్చుకున్నాడో, లోక జ్ఞానాన్ని బాగా వంటబట్టించుకున్నాడో, ఈ లోక జ్ఞానం వలనట ఏది కనబడకుండా పోయిందట? దేవుని జ్ఞానం కనబడకుండా పోయిందట. అదే చెప్తున్నాడు చూడండి, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత
దేవునిని ఎరుగకుండినందున లోక జ్ఞానాన్ని చదివితే దేవుడు ఎందుకు అర్థమవుతాడు, లోకం అర్థమవుతుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న తర్వాత నాకు దేవుడు బాగా అర్థమయ్యాడని ఎవరైనా చెప్తారా? చెప్తారా? ఎవరు చెప్తారు? 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటే అక్కడున్న పాఠాలు అర్థమవుతాయి, దేవుడు అర్థం కాడు. పోనీ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదివితే ఏమైనా దేవుడు అర్థమవుతాడా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేసిందండి మా అమ్మాయి, దేవుడి గురించి తెలుసుకుందండి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివాడండి మా అబ్బాయి, దేవుడి గురించి తెలుసుకున్నాడండి. డిగ్రీ 3 సంవత్సరాలు చదివేశారండి మా పిల్లలు, దేవుడిని బాగా అర్థం చేసుకున్నారని చెప్పే తల్లిదండ్రులు ఎక్కడైనా కనబడతారా? మనకి కనబడరు. ఎందుకంటే మనం డిగ్రీలు చదివినా, పీజీలు చేసినా, పిహెచ్డీలు చేసినా మనకు లోకం అర్థమవుద్ది, కానీ ఎవరు అర్థం కారు? దేవుడు అర్థం కాడు. ఎందుకంటే లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. లోక జ్ఞానం దేవుని జ్ఞానాన్ని ఎప్పుడూ మనకు చూపించలేదు. అందుకే అంటాడు ఆయన, ఈ లోక జ్ఞానము చేతట దేవుడు దేవునిని గురించి ఎరగలేకపోతున్నాడట మానవుడు. లోకాన్ని అనుసరించిన జ్ఞానం చేత దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాడు మానవుడు. అప్పుడు అనుకున్నాడట దేవుడు, సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను అన్నాడు. ఇంకా మనకు ఆన్సర్ పూర్తిగా రాలేదు, మనం మన ప్రశ్నకు ఆన్సర్ పూర్తిగా రాలేదు. ఇక్కడ సగమే వచ్చింది, సగమే వచ్చింది. ఏమని? సువార్త ప్రకటన అనేటువంటి వెర్రితనము చేత ఎవరైతే నమ్ముతారో, ఇక ఈ లోక జ్ఞానంలో కొట్టుకుపోతున్నటువంటి మానవ జాతి, పైన ఆకాశం కింద భూమి, ఆకాశం దాటితే ఏముందో మానవుడికి తెలీదు, భూమి కిందకి పోతే ఏముందో మానవుడికి తెలీదు. మన పుస్తకాలన్నీ ఇక్కడే ఉంటాయి, మన జ్ఞానమంతా ఇక్కడ పుట్టినోడు రాసిందే. పుస్తకాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పాఠశాలలో చదువుకునే పాఠాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆదాము పుట్టిన తర్వాతనైనా వచ్చాయి? ఆదాము పుట్టకముందు ఉన్నాయా చెప్పండి? ఆదాము పుట్టకముందు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. అన్నీ ఎప్పుడొచ్చాయి? ఆదాము పుట్టాకనే వచ్చాయి. అంటే మనుషులు రాసిన పుస్తకాలు ఇవన్నీ. ఈ మనుషులు రాసిన పుస్తకాలు చదువుకుని మనం చాలా జ్ఞానవంతులు అనుకుంటున్నాం, చాలా జ్ఞానవంతులు అనుకుంటున్నాం. చూసారా? నీకు దేవుడు అర్థం కానంత వరకు నువ్వు జ్ఞానవంతుడు కాదు. నువ్వు ఎన్ని డిగ్రీలు చదువు, నీకు దేవుడు అర్థం కాలేదు. ఆకాశాన్ని కలుగు చేసిన వాడు నీకు అర్థం కాల, ఆకాశం గురించి అర్థమైంది. భూమిని కలుగు చేసిన వాడు నీకు అర్థం కాల, మరేమర్థమైంది? భూమి అర్థమైంది. చెట్లు కలుగు చేసిన వాడు నీకు అర్థం కాల, చెట్టు అర్థమైంది. వృక్షశాస్త్రం. నీటిని కలుగు చేసిన వాడు నీకు అర్థం కాల, నీరు అర్థమైంది. చూసావా? సూర్యుడిని కలుగు చేసిన వాడు నీకు అర్థం కాల, సూర్యుడు అర్థమయ్యాడు. చంద్రుడిని కలుగు చేసిన వాడు నీకు అర్థం కాల, నక్షత్రాలను కలుగు చేసిన వాడును అవి అర్థమయ్యాయి. అలాగే ప్రియులరా, దేవుడు దేవుని యొక్క జ్ఞానం అర్థం కాకుండా ఇలాంటివి ఎన్ని ఎంతకాలం అర్థమైనా నీ జ్ఞానం అంతా వేస్ట్. అర్థమవుతుందా? నీ జ్ఞానం అంతా వేస్ట్. భర్త వట్టి చేతులు తింటుకొచ్చాడు పండగ పూట, చీరదేలేదు, ముఖం మాడిపోయింది, తిట్టుకుంటుంది, దరిద్రుని పెళ్లి చేసుకున్నాను అనుకుంటుంది, చీ మా అమ్మ నాన్న ఇలాంటి నీచుడి చేతిలో పెట్టేశారు, పండగ పూట కూడా చీర పట్టుకు రాకుండా వట్టి చేతులు ఊపుకుంటూ వచ్చాడు చండాలుడు అనుకుంటూ తిట్టుకుంటుంది. ఈలోగా వెనక నుంచి తీసి ఇచ్చాడు అనుకోండి, అప్పటి వరకు మబ్బుగా నల్లగా ఉన్న ముఖం ఒకేసారి లైట్ వేసినట్టు వెలిగిపోయి దేదీప్యమానంగా రకరకాల ఇంద్రధనుస్సులోని కాంతులన్నీ, హరివిల్లులోని కాంతులన్నీ కనబడుతున్నాయి అనుకోండి, అప్పుడు ఐ లవ్ యూ అందనుకోండి. ఈమెకి ఎవరు అర్థం కాలేదు? భర్త అర్థం కాలేదు. ఏమర్థమైంది? చీర అర్థమైంది అంతే. ఆవిడ ప్రేమ అంతవరకు అంటే చీర వరకే, భర్త వరకు కాదు. చీర తెస్తే ముద్దు పెట్టి, చీర తేకపోతే గుద్దులు గుద్దితే అది ఎలా ప్రేమ అంటారు దాన్ని? చీర గురించి బాగా అర్థం చేసుకున్నావు కానీ చీర వెనక వాడు ఎంత కష్టపడ్డాడో, వాడు ఎంత ఓవర్ డ్యూటీలు నైట్ డ్యూటీలు చేశాడో ఆ ఎక్స్ట్రా డబ్బుల కోసం,
అన్నీ సర్దుకుంటూ సర్దుకుంటూ దీనికోసం ఆడిని ఆడి బట్టలు కొనుక్కోవడం మానేసి నీకు తెచ్చాడేమో, ఇవన్నీ ఆలోచించలేము మనం. అలాగే మనుషులు కూడా భూమిని బాగా అనుభవిస్తారు, భూమి గురించి అర్థం చేసుకుంటారు, ఆకాశాన్ని బాగా అర్థం చేసుకుంటారు, ప్రకృతిలో ప్రతిదాన్ని జంతువులన్నింటినీ అర్థం చేసుకుంటారు, పక్షులన్నింటినీ అర్థం చేసుకుంటారు, పక్షి శాస్త్రం అంటారు, జంతువులన్నింటినీ అర్థం చేసుకుంటారు, జంతు శాస్త్రం అంటారు, వృక్షాలన్నింటినీ అర్థం చేసుకుంటారు, వృక్ష శాస్త్రం అంటారు, ఆకాశాన్ని అర్థం చేసుకుంటారు, ఖగోళ శాస్త్రం అంటారు, భూమిని అర్థం చేసుకుంటారు, భూ విజ్ఞాన శాస్త్రం అంటారు, శరీరాన్ని అర్థం చేసుకుంటారు, శరీర ధర్మశాస్త్రం, శరీర అధ్యయన శాస్త్రం అంటారు. ఇన్ని శాస్త్రాలు ఉండగా వీటిని అర్థం చేసుకుంటూనే కాలం గడిపేస్తుంటే వీటి వెనకున్న దేవుడు ఎప్పుడు అర్థమవుతాడు? ఆ దేవుణ్ణి అర్థం చేసుకునేది ఎప్పుడు? ఆ దేవుణ్ణి అర్థం చేసుకుని ఆయన నమ్మేది ఎప్పుడు? ఆయన మార్గాల్లో నడిచేది ఎప్పుడు? ఇవన్నీ మనిషి ముందున్న ప్రశ్నలు. అందుకేనండి దేవుడికి చిరాకు వచ్చిందట. అందుకని సువార్త ప్రకటనయను వెర్రితనము చేత. వెర్రితనం అంటే అర్థం ఏంటి? మళ్ళీ నిజంగా వెర్రితనమనా, మనుష్యుల దృష్టికి వెర్రితనమనా? మనుష్యుల దృష్టికి వెర్రితనం అని. ఒకవేళ అది వెర్రితనం అంటే దేవుడు ఏమంటాడో తెలుసా? వెర్రితనాన్ని గురించి చూడండి, అదే అధ్యాయంలో చెప్తున్నాడు, అదే అధ్యాయంలో చెప్తున్నాడు, 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. అక్కడ ఒక వండర్ఫుల్ విషయం చెప్పాడు. వెర్రితనం వెర్రితనం అంటున్నాడు కదా, నిజంగా వెర్రితనం అనుకునేరు. ఆ వెర్రితనానికి ఆయన డెఫినేషన్ ఇస్తూ ఏమంటున్నాడు తెలుసా? దేవుని వెర్రితనము మనుష్యులందరి జ్ఞానం కంటే కూడా జ్ఞానం గలది. చూసారా? వెర్రితనం అనగానే చీప్ 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 అనుకునేరు, టాప్ లేచిపోద్ది. చీప్ అనుకోకండి, చీఫ్ అంటే చాలా ముఖ్యమైనది, నాట్ చీప్. అర్థమవుతుందా? చీఫ్ మినిస్టరా, చీప్ మినిస్టరా? అది చీఫ్ మినిస్టర్ వచ్చాడన్నాం అనుకో, అంతడు చీప్ కాదో, చీఫ్ చీఫ్ అంటాడు. ఆ ఉఫ్ ఉప్పు అన్న దగ్గరే ఎంతో అర్థం మారిపోతుంది. అర్థమైందా? చీప్కి చీఫ్కి చాలా తేడా ఉంది. ఇక్కడ వెర్రితనం అనగానే నిజంగా వెర్రితనం అనుకునేరు. దేవుడు అంటున్నాడు, ఒకవేళ సువార్త ప్రకటన వెర్రితనమే అయితే నీ దృష్టిలో, ఆ వెర్రితనం నీ జ్ఞానం కంటే జ్ఞానం గలది. నీ జ్ఞానం కంటే గొప్పది నా వెర్రితనం అన్నాడండి దేవుడు. దేవుని వెర్రితనం మనిషి జ్ఞానం కంటే జ్ఞానం గలది, గొప్పది. ఒకవేళ దేవుడు బలహీనుడైతేనట, ఆ బలహీనతట మనుష్యులందరి బలం కంటే కూడా బలమైనదట. ఇప్పుడు మళ్ళీ మనకు ప్రశ్న ఉండిపోయింది కదా, ఏంటా ప్రశ్న? ప్రభువా, అంత ప్రభువా, సువార్త ప్రకటన అనేది శక్తివంతమైనదే ప్రభువా, మేము ప్రకటిస్తాం కానీ ప్రభువా, దానికంటే కూడా ఆ మధ్యాకాశంలోకి ప్రభువుని తీసుకొచ్చి ఒకసారి చూపిస్తే బాగుండేది కదా ప్రభు. ఇదిగో నిజమైన దేవుడు, అదిగో 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 వచ్చాడు చూడు, నమ్ముతావా? ఇప్పుడు చూడు, ఆకాశంలోకి వచ్చాడు నిజమైన దేవుడు, ఇప్పుడు నమ్ముతావా? ఆయన కల్పితం కాదు, ఆయన మనుష్యుల చేతి పని కాదు, ఆయన మనుష్యుల చేత రూపింపబడినవాడు కాదు, మనుష్యులు రాసుకున్న కల్పిత పుస్తకాలలోని వంటి వాడు కాదు, అదిగో ఆయన సత్యమైన వాడు, ఆయన నిజమైన వాడు, ఆయన సృష్టికర్త, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అదుగదుగదుగదుగా ఆయన అని మేము చూపిస్తే, నువ్వు కనబడితే బాగుంటుంది కదా ప్రభువా. సువార్త ప్రకటన అనే దానికి రుజువు లేదు కదా ప్రభువా. విశ్వాసానికి రుజువు ఉంటుందా? విశ్వాసానికి ఎక్కడైనా రుజువు ఉంటుందా? రుజువు ఉండదు కదా. ఇప్పుడు మాకు రుజువు ఉంటే బాగుండేది కదా ప్రభువా. మరి మేము పిలిచినప్పుడల్లా మేమందరూ క్రీస్తు రాయబారులు అందరూ రోడ్డు మీద సువార్తకి వెళ్ళి చప్పట్లు కొట్టి పిలవగానే దేవుడు కనబడుతున్నాడు అనుకోండి, అప్పుడు సువార్త ఈజీ అవుతుందా కష్టం అవుతుందా? చూడండి, మీరు ప్రభువుని నమ్మరు కదా, నమ్మం. ప్రభువును, ప్రభు శక్తి మీరు నమ్మరు కదా, నమ్మం. ఇలా చూడండి, అంటే ప్రభువా అనగానే ఆకాశం అలా రెండుగా విడిపోయి ఆయన మహిమలా ప్రకాశించి
ఒక్కసారిగా ఆయన వెలుగు, ఆయన ప్రత్యక్షత ఆకాశ మధ్యమంలో కనబడింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఇంక పాంప్లెట్లు గొడవలేదు, మైక్ సిస్టమ్ గొడవలేదు, బైబిల్ కూడా అక్కర్లేదు. బైబిల్ అవసరమా? బైబిల్ అక్కర్లేదు. సిలువను గూర్చిన వార్త అవసరం లేదు. ఏం అవసరం లేదు కదా. మరి ఇదేదో ఈ పథకం బాగుంది కదా, బాగుందా బాలేదా? మరి ఈ పథకం ప్రవేశపెట్టచ్చు కదా తండ్రి, తండ్రి మేము అడుగుతున్నాం కదా తండ్రి, ఈ పథకం ఏదో ప్రవేశపెట్టి తండ్రి, మనకు బాగుంటుంది. ఇలా చెప్పగానే అరే నిజమే కదా, ఈ తాట దేవునికి రాలేదేమో, ఇప్పుడైనా విను ప్రభువా, ఇది వీడు ఎవడో చెప్తున్నాడు ఇక్కడ మైకి పట్టుకొని, ప్రభువా నీ కిన్నాళ్ళు ఈ విషయం అర్థం అవ్వలేదేమో ప్రభువా, మేము ఇక్కడ మీటింగ్ పెట్టి ఎవడనో తీసుకొచ్చాం, వాడు చెప్తున్నాడు ప్రభువా మైకి పట్టుకొని, ఇదేదో విని దీన్ని ఫాలో అయితే బాగుంటుంది ప్రభువా, రేపటి నుంచి సువార్తకు వెళ్ళగానే మేము ఎలా చప్పట్లు కొడతాం, నీకు మాకు సైన్ అన్నమాట ఇది, అందరిని పిలిచి చప్పట్లు కొడతాం. మేము ఎట్ట మధ్యాహ్నం పూట కొట్టినా, ఉదయకాలం కొట్టినా, సాయంత్రం కొట్టినా, అర్ధరాత్రి కొట్టినా, మాకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు కొడతాం. నువ్వేం చేయాలంటే మేము ఒక్క ఏలయ్యగానే లేదా మేము గట్టిగా చప్పట్లు కొట్టగానే లేదా మేము స్తోత్రాలు స్తుతులు చెప్పగానే ఆకాశం మెరుపు 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 ఉదయించినట్టుగా బద్దలైపోయి అలా విడిపోయి ఒక్కసారి అలా కనబడి హాయ్ చెప్పి వెళ్ళిపోబో చాలంతే, నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టం, నీ టైం తినం, ఎక్కువ 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 అవసరం లేదు. ఎందుకంటే మా దగ్గర ఫోన్లు ఉన్నాయి, నువ్వు ఒక్కసారి వచ్చావంటే రెండు మూడు వీడియోలు తీసేస్తాం, వాట్సాప్లో పెడతాం, యూట్యూబ్లో పెడతాం, ఫేస్బుక్లో కూడా పెడతాం, లేకపోతే మా స్టేటస్లో పెట్టుకుంటాం, లేదనుకుంటే స్క్రీన్ల మీద వేసి చూపిస్తూ ఉంటాం. ఇదిగో ఇది సామర్లకోట సువార్తకు వెళ్ళినప్పుడు ప్రభు వచ్చిన దృశ్యం, ఇది కాకినాడ సువార్తకు వెళ్ళినప్పుడు ప్రభువు చప్పట్లు కొడితే వచ్చినప్పటి దృశ్యం, ఇది రాజమండ్రి సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ కోసం ప్రభు ప్రత్యక్షత, ఇది విజయవాడ సువార్తకు వెళ్ళినప్పుడు విజయవాడలో ప్రభు ప్రత్యక్షత, ఇది అమెరికాలో ప్రభు ప్రత్యక్షత, ఇది ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ప్రభు ప్రత్యక్షత, ఇది కలకత్తాలో, ఇది ఢిల్లీలో, ఇది నరేంద్ర మోదీ గారి ఇంటి మీద. ఇంక సువార్త ఏమైపోయింది చెప్పండి, ఇప్పుడు సులువైపోయింది కదా. చాలామంది ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారండి, కానీ ఇక్కడ పౌలు ఎంత జ్ఞానవంతుడంటే ప్రతి ప్రశ్నకి బైబిల్ ఏం చెప్తుంది, సమాధానం చెప్తుంది. దట్ ఈస్ ద బైబిల్ స్పెషాలిటీ. అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే ప్రశ్న బైబిల్ దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇది ఏదో బాగుంది కదా ప్రభువా, మంచి ఆలోచన చెబుతున్నారు ప్రభువా మీకు, దీన్ని ఫాలో అవ్వచ్చు కదా ప్రభువా, మా కష్టం తగ్గించవచ్చు కదా. చాలామంది మీ దేవుడే సత్యమైన వాడా, యేసుక్రీస్తు నిజరక్షకుడా, ఆకాశము క్రిందీయబడిన మరి ఏ నామములోనూ రక్షణ కలుగదా, ఆయననే నమ్మాలా, ఆయననే వెంబడించాలా, ఆయననే ఎందుకు నమ్మాలి అని చాలామంది మూర్ఖంగా అడుగుతున్నారు ప్రభువా సువార్త చెప్తుంటే. మీకెవడు పర్మిషన్ ఇచ్చాడు అంటున్నాడు ప్రభా పనికిమాలినోడు, నువ్వు పర్మిషన్ ఇచ్చావని అర్థం కాక, సృష్టికర్తవైన నువ్వే పర్మిషన్ ఇచ్చావని అర్థం కాక, నీకెవడరా పర్మిషన్ ఇచ్చింది అంటున్నాడు ప్రభా. ఈ గోచి మొలతాడు లేనోడు, ఒక్కసారి నేను ఒక ఈల కొట్టగానే ఒక్కసారి రా ప్రభా పైకి రా, ఒక్కసారి ఆకాశ మధ్యములోకి వచ్చి నీకెవడరా పర్మిషన్ ఇచ్చాడు, నీడు అడగగానే ఎవడో చూస్తావా అని కాళ్ళు రగరేస్తాను ప్రభా నేను, చూపించు అంటాడు ప్రభా వాడు. అప్పుడు నేను ఏమైనా తక్కువ తింటానా ప్రభువా, ప్రభువా ఈ అజ్ఞానికి కనబడు అంటాను ప్రభువా. అప్పుడు ఒక్కసారిగా ఆకాశం బడబడబడమని పిడుగుల శబ్దంలాగా ఒక్కసారి తెరవబడి, ఎరా నేనే ఇచ్చాను మా వాడికి పర్మిషన్, ఏందిరా యాశాలేస్తానని ఒక్క మాట అను ప్రభు చాలు, ఇంకా తర్వాత నీకు పని లేదు ప్రభా, నేను చూసుకుంటా, ఆ తర్వాత ఇది కథ ఏందో నేను చూస్తా, నువ్వు ఆ మాట అనేసి వెళ్ళిపో ప్రభా. మా వాళ్ళు రెడీగా ఉంటారు ఆండ్రాయిడ్ ఫోన్లు పట్టుకుని, ఆ ఒక్కటి రికార్డ్ చేసుకుంటాం ప్రభు, ఏమనుకోక మరి, వీడియో హక్కులు మాత్రం ఇవ్వు మాకు. అర్థమైందా? ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇంకొకటి వచ్చి ప్రూఫ్ అడిగితే వీడియో చూపించాలి కదా ప్రభు, మరి అప్పుడు మేము TV9లో వేయించవచ్చు, NTVలో వేయించవచ్చు, BBCలో కూడా వేయిస్తాం ప్రభు, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కూడా వేయిస్తాం. ఇంకా మాకు అసలు కష్టం ఉండదు ప్రభు, ఏ సువార్థికుడికి ఏముండదు ఇంకా కష్టం ఉండదు, ప్రపంచం అంత ఈజీగా ఏం తెలుసుకుంటారు, సత్యం తెలిసేసుకుంటారు ప్రభువా.
అదేదో చెయ్యొచ్చు కదా ప్రభు, ఒక్కసారి అవకాశం ఈ ప్రభువా. ఇవన్నీ నేను చెప్తుంటే మీకు మీ మనసుకి ఏమనిపిస్తుంది అంటే, సాతాను ఏమనిపిస్తాడంటే, ఇప్పుడు మీతో ఇది చెప్పిందంతా నిజంగా జరిగితే బాగుండు కదా, ఇలా చేయమని మీరు కూడా దేవుణ్ణి అడగండా అన్న అనిపిస్తాడు సాతాను మీ చేత. ఇప్పుడు ఎక్కడితో ప్రసంగం ఆపేశాను అనుకోండి, నేను రేపటి నుంచి సాతాను మిమ్మల్ని అట్టే నడిపిస్తాడు, అలాంటి ఆలోచనలు అయిపోయి నడిపిస్తాడు ఇప్పుడు. కాబట్టి నేను ఆపను సుమి పూర్తిగా చెప్తా, జాగ్రత్తగానండి. మనకుంటా ఇలాంటి తెలివితేటలు, కానీ దేవుడు ఇవన్నీ ఎప్పుడో చేసాడు. మనుష్యుల గురించి దేవునికి తప్ప ప్రపంచంలో ఏ మనిషికి సరిగ్గా తెలీదు. నిజం, ఏ మనిషికి సరిగ్గా తెలీదు. ఒకరోజు ఒక ఆయన ఫోర్డ్ కార్లు వెళ్ళిపోతున్నాడట. ఫోర్డ్ కార్లు వెళ్ళిపోతుంటే మధ్యలో కారు ఆగిపోయిందట. ఈలోగా ఒక పెద్ద ఆయన వచ్చాడట. పెద్ద ఆయన వచ్చి నేను చూస్తా పక్క తప్పుకున్నాడట. ఈయన అన్నాడట, ముసలోడివి కార్డు ఏంటిది, కార్ ఏంటో తెలిసేది, ఫోర్డ్ కార్ ఇది, పెద్దోడివి నీ వల్ల అవ్వదు, నువ్వు ఉండు, కంపెనీ వాళ్ళు వస్తారు, కంగారు అవ్వకు అన్నాడట. అరే నాయన ఫ్యామిలీతో నా పక్క తప్పుకో అని చెప్పి నిమిషంలో ఆ కారు సెట్ చేసి ఇచ్చేసాడు. బాబు ఇది నీకు ఎలా అర్థమైంది బాబు, నువ్వు ఎలా చేయగలిగావు ఇది అంటే, కంగారు పడకరా నాయన నేనే ఫోర్డ్ని అన్నాడట. ఈ కారు ఫోర్డ్ కారు, ఆ ఫోర్డ్ నేనే, ఈ కారు కనిపెట్టింది నేనే, నేను నిర్మాణకుణ్ణి నేనే, కాబట్టి దీని గురించి నాకు తెలిసినంతగా నా దగ్గర పనిచేసే మెకానిక్ కూడా తెలీదురా నాయనా, నువ్వు కంగారు అవ్వక అనుకుంటా, కంగారు అవ్వకుండా ఎలా ఉంటాం బాబయ్య, కంగారు అవ్వకుండా ఎలా ఉంటావు, నువ్వే ఫోర్డ్ అని తెలిసాక. హెన్రీ ఫోర్డ్. అలాగే నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ ఎవరికి తెలుసు బాగా, నీ తండ్రికే తెలుసు, ఎందుకంటే ఆయన సృష్టికర్త, నరుల హృదయాలోచనలు ఎరిగినవాడు. ఓ మానవుడా, తలంపు నీ హృదయములో పుట్టకమునుపే నేను ఎరిగి ఉన్నాను. అలా ఎలా, నిన్ను చేసిన వాడను నేనే గనుక. ఎవరిని గనుక, నిన్ను కలిగించిన వాడను నేనే గనుక, నిన్ను లోకానికి పంపించిన వాడను నేనే గనుక, నీకు సంబంధించిన సమాచారం మొత్తం నాకు తెలుసు. మరి ఈ పథకాలన్నీ దేవుడు ఎందుకు ప్రవేశపెట్టలేదంటే, ఒక్కసారి చూడండి ప్రియులరా, ఒక్కసారి చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:6 నుంచి చూద్దాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:6 నుంచి జాగ్రత్తగా చూడాలి. ఏముంది అక్కడ? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఎవరి మధ్య? పరిపూర్ణులైన వారి మధ్య ఏం బోధిస్తున్నాం? జ్ఞానం బోధిస్తున్నాం. పరిపూర్ణులంటే ఎక్కడ, దేనిలో పరిపూర్ణులు, దేనిలో పరిపూర్ణులు? దేవుని జ్ఞానంలోనా? దేవుని జ్ఞానంలో పరిపూర్ణులైతే మళ్ళీ దేవుని జ్ఞానం బోధించాలా? అవసరలేదు కదా. దేవుని జ్ఞానంలో పరిపూర్ణులు కాదు వాళ్ళు. మరి ఎందులో పరిపూర్ణులు? లోక జ్ఞానంలో. లోక జ్ఞానం బాగా నేర్చుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము చాలా గొప్ప జ్ఞానులం అనుకుంటున్నారట. నువ్వు డిగ్రీ చదివేసి పీజీ చేసేసి రక్షణ లేకుండా ఉన్నావంటే దేవుని దృష్టిలో నువ్వు ఎవరివి చెప్పండి? ఎవరు? వెర్రివాడు. నువ్వు పాలేరువైనా పర్లేదు, రక్షణను గురించి తెలుసుకుని రక్షణలోనికి ప్రవేశించావంటే దేవుని దృష్టిలో నువ్వు ఎవరివి? పీజీ చదివినోడి కంటే కూడా జ్ఞానవంతుడివి. ఈ విషయం లోకానికి చెప్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఈ లోకంలో పాలేరుకు విలువ, పీజీ చదివినోడికి విలువ కదా. పాలేరునైతే ఏ అంటాం, అంతేనా? పీజీ చదివినైతే సార్ అంటాం. కానీ దేవుడు రక్షణలో ఉన్నవాడు పాలేరైనా సార్ అంటాడు, సార్ అనమంటాడు మనల్ని.
పీజీ చదివినోడు దేవునిలోకి రాకుండా దేవుని వ్యతిరేకించేవాడైతే గనక పట్టించుకోడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, వాటికి వీటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులై పోవుచున్న, అంటే అర్థం లేకుండా పోతున్నారట. చదివి 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 పుస్తకాల పురుగు, డిగ్రీలు చేసి 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 చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోతే ఏంటి ప్రయోజనం? ఒకడు లోకమంతయూ సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికేమి ప్రయోజనం కదా. అందుకని అంటున్నాడు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జ్ఞానము ఏమై ఉండెను? మరుగై ఉండెను. ఎవరికి కనబడకుండానే ఉందట ఈ జ్ఞానం, మరుగ్గానే ఉందట. మరుగై ఉన్న ఈ జ్ఞానము ఏమైందట? ఒకరోజు జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము దీనిని నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. ఒకవేళ అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ఆ జ్ఞానమును, ప్రభునంటే, ప్రభునంటే అక్కడ ఏంటది? మరుగయ్యున్న ఆ జ్ఞానమే ఎవరమ్మా? ప్రభు. జగదుత్పత్తికి ముందే ఉన్న ఆ జ్ఞానమే ప్రభు. దేవుని శక్తి, దేవుని జ్ఞానం రెండూ ఏకమయ్యి ఎలా వచ్చిందట? క్రీస్తుగా ప్రత్యక్షమైందట. ముల్లోక మహాయుద్ధుడనే నా ఆల్బంలో ఫస్ట్ సాంగ్లో ఈ లైనే రాశా, ఫస్ట్ లైన్, దేవుని శక్తి దేవుని జ్ఞానం ఏకమైతే క్రీస్తు ప్రత్యక్షం అని రాశా. ఈ వచనాలను ఆధారం చేసుకునే ఆయన మహిమాస్వరూపియగు ప్రభు, ఆ జ్ఞానం అర్థమైతే, అనగా ప్రభు అర్థమైతే ఆయనను ఏం చేయకపోదురట? సిలువ వేయకపోయి ఉందురు. అంటే దీని అర్థమేంటి తెలుసా? ప్రభు కనబడితే నమ్ముతారని నువ్వు అప్లికేషన్ పెడుతున్నావు కదా. ఆకాశం బద్దలైతే నమ్ముతారని, ప్రభు అని పిలిస్తే కనబడిపోతే నమ్ముతారని నువ్వు అప్లికేషన్ పెడుతున్నావు కదా. కనబడ్డవేంట్రా బాబు, భూమి మీదకి వచ్చి 33.5 ఏళ్ల పాటు బతికితేను, ఆకాశంలో కనబడ్డవేంటి? నేరుగా ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? భూమి మీదకే వచ్చేసాడు కదా, ఇక్కడే ఉన్నాడు కదా. పోను దేశాధినేతనో ప్రపంచాధినేతనో చూపిస్తావేమో, అప్పటికీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది ఏంటది? రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తుందా యేసుక్రీస్తు కాలంలో? ఆ రోమా సామ్రాజ్యం ఇప్పుడు ప్రపంచాన్ని ఏమైనా ఒక రాజ్యం పరిపాలిస్తుందా, లేదా ఏ దేశానికి ఆ దేశమే పరిపాలించుకుంటుందా? ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశమైనా పరిపాలించుకుంటుంది? కానీ ఆ రోజుల్లో యేసు ప్రభు వారి లోకానికి అడుగుపెట్టే సమయానికి ప్రపంచాన్నంతటినీ ఒకే ఒక రాజ్యం పరిపాలిస్తుంది, అదే రోమా సామ్రాజ్యం. ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోమా సామ్రాజ్య కాలంలో ఈ ప్రపంచంలోని అనేక ప్రాంతాలు ఒకే రాజ్యపు పరిపాలన క్రింద ఉన్న కాలంలో నువ్వు ఎవరినైతే ఆకాశ మధ్యమంలోకి వచ్చి కనబడమంటున్నావో, ఆయన నేరుగా భూమి మీదకే దిగొచ్చేశాడు. పోని చెప్పకుండా వచ్చాడా చెప్పొచ్చాడా? చెప్పాలి మీరు. చెప్పకుండా వచ్చాడా చెప్పొచ్చాడా? అనేక సంవత్సరాలుగా అనేక మంది ప్రవక్తలతో చెప్పించి 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 వచ్చాడు. ఒకటా రెండా ప్రభువును గురించిన ముందస్తు ప్రవచనాలు ఎన్ని ఉన్నాయి? వందల్లో ఉన్నాయి. ఎలా పుడతాడో ఉంది, ఎక్కడ పుడతాడో ఉంది, ఎందుకు పుడతాడో ఉంది, ఈ పుట్టినప్పుడు ఏం జరుగుతుందో ఉంది, పుట్టినప్పుడు ఎవరు ఏం చేస్తారో ఉంది, ఎలా జీవిస్తాడో ఉంది,
ఏం చేస్తాడో ఉంది, ఎలా మరణిస్తాడో ఉంది, ఎందుకు మరణిస్తాడో ఉంది, ఎలా తిరిగి లేస్తాడో ఉంది, ఎప్పుడు తిరిగి లేస్తాడో ఉంది, ఎలాంటి అద్భుతాలు చేస్తాడో, ఎలాంటి సూచక క్రియలు చేస్తాడో, ఎలాంటి మహత్కార్యాలు చేస్తాడో, ముందస్తు ప్రవచనాలు ముందుగా ప్రవక్తల ద్వారా పలికించి చెప్పించి 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 అప్పటికి ప్రపంచమంతా ఒక మహాసామ్రాజ్యం చేత పరిపాలింపబడుతున్నటువంటి కాలంలో యేసుక్రీస్తుని లోకంలోనికి పంపిస్తే శరీరధారిగా, ఆ జ్ఞానము శరీరధారిగా ఈ లోకానికి వస్తే నమ్మారా చెప్పాలి, నమ్మారా? మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మారా నమ్మలేదా? చూద్దాం, మీరు చెప్పొద్దులండి, మీరు రెండు తలంపుల మధ్య తాడబడుతుంటారు. నమ్మారు అంటారు, లేకపోతే నమ్మలేదేమో అంటారు. సో ఈ తలపోటంతా ఎందుకు? బైబిల్నే అడుగుదాం, నమ్మారా నమ్మలేదా? మన ప్రపోజల్ ఏంటి? మన ప్రపోజల్ ఏంటి? కనబడితే నమ్ముతారు కదా ప్రభువా, మాకి తలపోటంత ఎందుకు ప్రభువా? నువ్వు కనబడు ఒకసారి, నువ్వని చెప్పు. నేనేరా, నేనే అది కాడు, ఎవడ గురించి అయితే చెప్తున్నాడో ఆయన్ని నేనే అని ఒక్క మాట చెప్పు ప్రభువా. నాకు నాకు ఇబ్బంది ఉండదు ప్రభువా, రుజువు చూపించు. ఇది మన ప్రపోజల్ కదా, కానీ మన ప్రపోజల్ ఒక తరంలో అయిపోద్దా? మళ్ళీ మన కొడుకు వచ్చి కూడా అదే ప్రపోజల్ పెడతాడా? మరి రేపు పొద్దున్న నీ కొడుకు సువార్త ప్రకటించాలి నీ తదనంతరం, వాడు కూడా అదే ప్రపోజల్ పెడతాడు కదా. మరి నీ మనవడు మళ్ళీ ఆడేదే పెడతాడు, మీ ముని మనవడు ఇంకెన్ని సంవత్సరాల్లోనూ ఇదే ప్రపోజల్ కంటిన్యూ అవ్వాలన్నమాట. మరి కంటిన్యూ అయితే అలవాటు పడిపోతారా, నమ్ముతారా? ఫస్ట్ టైం చూసినప్పుడు ఆశ్చర్యం, రెండోసారి చూసినప్పుడు కొంత ఆశ్చర్యం, మూడోసారి చూసినప్పుడు అలవాటు, నాలుగోసారి చూసినప్పుడు పట్టించుకోం, ఐదోసారి చూసినప్పుడు ఓస్ అంటాం, ఆరోసారి చూసినప్పుడు అసలు కనీసం చూసినట్టు కూడా ఉండదు. ఇది మనకు బాగా తెలుసు. అంత ఎందుకండి, ఫోన్ వచ్చిన కొత్తల్లో చూసారా మొహాలు ఎలా ఉండేవి? ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళు వింటారా? ఇందులో వైర్ లేదు కదా, దీనికి వైర్ లేదు, ఏం లేదు, ఇక్కడ మాటలు అక్కడికి ఎలా వినపడతాయి అబ్బా అనేవారు. ఇప్పుడు ఇప్పుడు పట్టింపు లేదు. సరే, ఈ మామూలు ఫోన్ పోయింది, బ్లాక్ అండ్ వైట్ ఫోన్ పోయింది, తర్వాత కలర్ డిస్ప్లే వచ్చింది. కలర్ డిస్ప్లే, ఫస్ట్ నోకియా ఉండేది, ఫస్ట్ నోకియాలో కలర్ డిస్ప్లే ఫోన్స్ వచ్చాయి, అందులో మూవీస్ ప్లే అయ్యేవి. అప్పుడు టీవీ ఫోన్లో వచ్చేస్తుంది అన్నట్టు చూపించుకుని ఆనందపడిపోయేవారు. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఎక్కడో ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేసాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేసాయి కాబట్టి అమెరికాలో ఉన్నోడిని, విదేశాల్లో ఉన్నోళ్ళని ఇక్కడ స్కైప్లోనో లేకపోతే వాట్సాప్ కాలింగ్, వీడియో కాలింగ్ చూసుకుని మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు అలవాటు అయిపోయేసరికి మనకు ఆశ్చర్యంగా ఉందా? లేదు. చిత్రలేఖనాలకే ఆశ్చర్యపోయేట, రాజులు అంటే వాళ్ళ బొమ్మ గీస్తుంటే పెయింటర్ వచ్చి వాళ్ళ చిత్రలేఖనాలు గీస్తుంటే కొంచెం అటు ఇటుగా గీసినా రాజులు ఆశ్చర్యపోయి మెళ్ళలో ఉన్న దండ దింపేసి ఇచ్చేసేవారట, మన బొమ్మ గీసాడని. చిత్రలేఖనాలకే ఆశ్చర్యపోతుంటే తర్వాత ఏం వచ్చేసాయి? బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు వచ్చేసాయి. వచ్చాయా? మా ఏరియాలో టీవీ కొనుక్కున్న కొత్తలో ఒక ఆయన, ఏమండి ఆ నలుగురు అందులోకి ఎలా దూరారండి అన్నాడట. ఇందులోకి అప్పుడు పెద్ద టీవీలు వచ్చాయి కదా, మరి ఇలా ఓపెన్ చేయడానికి మళ్ళీ వాటికి తెరలాగా చెక్కతో చేసేవారు, పెద్దటి డైనోరా కంపెనీ. డైనోరా విన్నారు ఎప్పుడైనా? ఇప్పుడు ఆ పేర్లే లేవు. స్టార్టింగ్లో ఒనీడా, డైనోరా, ఫిలిప్స్ ఈ టీవీలు వచ్చేవి, బీపీఎల్ ఒకటి బాగా. నా చిన్నతనంలో కూడా డైనోరా టీవీలు ఉండేవి. పెద్ద టీవీ వస్తే ఆ టీవీ కొనుక్కున్నప్పుడు ఆ ఊరికి ఒక టీవీ, అసలు మా చిన్నతనంలో అయితే ఎక్కడో ఒక చోట ఉండేది టీవీ. బాగా డబ్బులు ఉన్నోళ్ళే కొనుక్కునేవారు టీవీలు. అప్పుడు మా ఊరు మొత్తానికి మా వీధిలో ఉండేవి మూడో నాలుగో టీవీలు అంతే. మా ఊరు మొత్తానికి మా వీధిలో ఆ పక్క వీధిలో మూడు లేదా నాలుగు టీవీలు అంతే, ఇంకా అంతకు మించి టీవీ అక్కడ లేదు. అప్పుడు సినిమాలు చూడాలంటే వీసీఆర్ క్యాసెట్లు వేసుకుని చూడాలి, వీసీఆర్ తెచ్చుకుని, అది కూడా వీసీఆర్లు అద్దెకిచ్చేవారు. ఇప్పుడు అబ్బే ఇంకా అన్నీ పోనీ. శుక్రవారం చిత్రలహరి, ఆదివారం దూరదర్శన్లో ఒక సినిమా,
వాటి కోసం పడిగాపులు కాసుకొని కూర్చోవడం. శుక్రవారం శుక్రవారం వచ్చేసిందంటే చిత్రలహర వచ్చేది. ఇప్పటికీ నా మైండ్లో ఆ చక్రం ఇంకా కనబడుతుంటుంది, ఆ చిత్రలహర చక్రం మా చిన్నప్పుడు. ఇంక ఇప్పుడు పిల్లలకైతే అవి ఏమీ లేవు. ఇప్పుడు పిల్లలు అలా బోరు కొట్టేస్తుంది ఇప్పుడు పిల్లలకి. అసలు అప్పుడు మామూలు గేములు తప్ప వీడియో గేములు ఎక్కడున్నాయి? ఇప్పుడు వీడియో గేములు తప్ప మామూలు గేములు ఎక్కడున్నాయి? అందుకే అప్పుడు ఆరోగ్యంగా ఉండేవారు పిల్లలు, ఇప్పుడు ఒక్కొక్కడికి నాలుగేసి కళ్ళు, ఏ మనిషిని చూసినా కర్రలాగా ఉండేవారు, ఇప్పుడు అరటి బొంతల్లాగా ఉన్నారు. ఎందుకంటే ఎవరికి శారీరక కష్టాలు లేవు, అందుకే రోగాల బారిన పడుతున్నారు పిల్లలు. ఇదివరకు అయితే బయటికి వెళ్ళి ఆడుకుని వచ్చేవారు, ఆ కుర్చీలు ఎగ్గొడతలని, నేల బండని, ఏవో ఏ సబ్జో ఇండియా ఏవో గేములు ఉండే పేర్లు మర్చిపోయాను నేను. కోతి కొమ్మొచ్చని, ఏడి పెంకలేటని, ఏవో ఆటలుండేవి. ఇప్పుడు ఇంకింతే, ఇంకెలాగ అనుకోవడమే అంతే కదా. ఇప్పుడు పని అంతా ఏంటి? ఓన్లీ వేలికే, చేతులకే. ఇంక వేటికి పని లేదు, మిగిలిందంతా విగ్రహంలాగా అలాగే ఉంటుంది పుష్టిగా. అంటే కదులు మెదులు లేదు, పిల్లలకు కూడా రోగాలు వచ్చేస్తున్నాయి. పూర్వకాలపు పరిస్థితులు వేరు. ఈ టీవీలోకి వెళ్ళేసరికి ఆ టీవీలోకి మనుషులలా దూరేరండి ఆశ్చర్యం. ఇప్పుడు టీవీ దగ్గర తీసుకెళ్ళి ఎవరినైనా ఇందులోకి మనుషులలా దూరేరంటావు అన్నావు అనుకో, ఇలా చూస్తావు అంతేనా? ఇప్పుడు అది స్క్రీన్లు పెట్టారు కదా మీకు కూడా, మీరు గబగబగబ వీళ్ళ దగ్గరకు వచ్చేసి అలా కాదు కానీ ఆయన అక్కడ మాట్లాడుతున్నారు కదా ఇందులోకి ఎలా దూరాడు అని అడిగావు అనుకో, ఏమంటారు వాళ్ళు? ఏంది లైవ్ కెమెరాలు ఏంటి, ల్యాప్టాప్లు ఏంటి, ఎల్ఈడి స్క్రీన్లు ఏంటి, 20 ఏళ్ల కిందట ఉన్నాయి ఇవన్నీ, 30 ఏళ్ల కిందట ఉన్నాయి ఇవన్నీ లేవు. ఈ ఫోన్లేంటి, స్కైప్లేంటి, వాట్సాప్ కాలింగ్ ఏంటి, ఇవన్నీ మనిషి ఫస్ట్లో ఆశ్చర్యపోయాడు, తర్వాత బోరు కొట్టేసింది. ఇప్పుడు చిరంజీవి సంవత్సరానికి ఓసారు లేకపోతే ఎప్పుడో ఓసారి మీ ఊరు వచ్చాడు అనుకోండి, పోగైపోతారు వెళ్ళి. రోజు మీ ఊరు సెంటర్లో కూర్చుంటున్నాడు అనుకోండి, 2 రోజులు చూస్తారు, సెల్ఫీలు తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకుంటారు, పనికి పోతా చెయ్యి ఊపుతారు, 4వ రోజు పని నుంచి వస్తా చెయ్యి ఊపుతారు, 5వ రోజు ఈడు ఎప్పుడెక్కడ ఎడుతున్నాడు అనుకుంటారు, 6వ రోజుకి అలవాటు అయిపోద్ది, 7వ రోజు పట్టించుకోరు. మనిషికి ఎప్పుడు కూడా అప్పుడప్పుడు కనబడేదంటే ఆనందం. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా తెగించి, పర్లేదులేండి ఏం ఫీల్ అవ్వకండి. లోకల్గా ఎంతమంది పాస్టర్ గారులు ఉన్నారు కదా మీ పాస్టర్ గారులు, వీళ్ళతో ఎవరైనా సెల్ఫీలు తీసుకుంటారా వారంను? ఇప్పుడు నేను వచ్చాను కదా ఎగబడిపోతారు, ఎందుకు? నేనే నాకున్న గొప్ప ఏంటి, వాళ్ళకి లేనిదేంటి, ఇద్దరూ ఒకటే, ఎవడో నేనేం గొప్ప కాదు, వాళ్ళేమి తక్కువ కాదు. కాకపోతే వారం వారం చూసే ముఖాలు కాబట్టి పెద్ద పట్టించుకోరు, అప్పుడప్పుడు వచ్చిపోతాం కాబట్టి, అది వస్తూ సూట్ అవుట్ వేసుకొచ్చేస్తాం కాబట్టి, మాతో మాత్రం ఓ సెల్ఫీలు మీ సెల్ఫీలు అండి. అంటే లోకల్ ఇప్పుడు మా సంఘం అంతే, వీళ్ళని అంటున్నానా? ఇప్పుడు మా సంఘానికి వెళ్ళిపోయాను అనుకోండి నేను, మా ఊళ్ళో ఉన్నవాళ్ళు నాతో ఎవడు ఫోటోలు తీసుకోరు మా ఊరోళ్ళు, ఎందుకంటే వారం వారం వాళ్ళ ముందు ఏడుస్తాను కాబట్టి నేను బోరు కొడతాను వాళ్ళకి. అదే మా అమ్మాయి నేను ఎవడని తీసుకొచ్చాను అనుకోండి కొత్తోండి, అద్దే అన్నయ్య వచ్చారండి పెద్ద అన్నయ్య, ఇంకో తమ్ముడు వచ్చారండి పెద్ద తమ్ముడు, వీడితో తీసుకుందాం, ఎందుకంటే వీడు బోరు కొట్టేసాడు ఆల్రెడీ, వారం వారం ఇదే మొహాన్ని చూసి సిరాకొచ్చింది అంతేనా? అంతే, ఇది మనిషికున్న జబ్బు. ఫస్ట్లో ఏమైపోతాడంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అని ఆశ్చర్యపోతాడట, అలవాటు అయిపోయేసరికి ఏమంటాడట, చెస్ అతలకు పో అంటాడట, అంతేనా? ఇప్పుడు పెళ్ళైన కొత్తలో చూడండి, ఏ పనికి వెళ్ళడు, ఇంట్లోనే కూర్చుని ఉంటాడు పెళ్ళం దగ్గర, ఆ మొహం చూసుకుంటూ, ఎప్పుడు లేని అమ్మ దగ్గుతున్నా మంచినీళ్ళు ఏమని దరిద్రుడు, పెళ్ళం కిక్కురు అనేసరికి హే ఏం కావాలి ఏం కావాలి ఇదిగో ఇతను అతిను అని పెట్టేస్తుంటాడు. ఏర నాయన అంటే కొత్త కదండి, అలా ఉంటుందండి. ఎన్నాళ్ళ నాయన ఓ 2-3 నెలలండి, తర్వాత బోరు కొట్టేసిందండి,
బయటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడు పిచ్చుకొక్కల మళ్ళీని చూసారా. సో మనిషికి అంతా ఏంటంటే కొత్త, ఇప్పుడు కొత్తగా బండి కొనుక్కున్నాం అనుకో, చొక్క పెట్టి మరీ చూడిచేస్తావు ట్యాంక్ మీద దుమ్ముంటే. చొక్క ఇబ్బంది అనిపిస్తుంది, కొత్త బండి కదా దుమ్ముబడిపోయింది అని. సంవత్సరం తర్వాత చూడు, కామన్ అది, కామను. కారు కొన్నాం కొత్తగా, వాడు నాకు తాళవిచ్చి వేసుకెళ్ళండి సార్ అన్నాడు, బయట వర్షం కురిసేస్తుంది. మనసుకి ఏమనిపించింది అంటే చివుక్కు మంది, అబ్బా అబ్బా, కొత్త బండి బురదలో వెళ్ళి బురద కొట్టించాలా, కొత్త కారు కొన్నాం బురదలో పెట్టాలా. అప్పుడు మళ్ళీ వెంటనే అనిపించింది, ఏ ఇంకెప్పుడు బురదలో పెట్టమా, అంతేనా మరి ఇప్పుడు బురదలో పెట్టాలా అంటే ఇంకే రోజు పెట్టమా, బురదలో పెట్టాలి కదా, ఇంకా అంతే పెడదామని పోయాం అంతే. సో కొత్త ఆశ్చర్యం, పాత చిరాకు. కొత్తకే ఆశ్చర్యం ఉంటుంది, పాతకే చిరాకు. అందుకే రోజు దేవుడు వచ్చి కనబడ్డాడు అనుకోండి, నీకు విశ్వాసం కాదు కదా, ఏ ఉండదు, అలా బాబు అంటావు మళ్ళీ నువ్వే నమ్మో. మీకు పొద్దునే అందరు తొందరగా లేవండి, అందరు తొందరగా లేవాలి. రేపు పొద్దున మీ అందరినీ ఆశ్చర్యపరచబోతున్నాను. సరిగ్గా అందరూ ఆరవతులకు నడీదులకు వచ్చేయాలి. మీకు ఎవరిని చూపించబోతున్నాను తెలుసా అని, ఎవరిని చూపించబోతున్నాను తెలుసా, సూర్యుడిని చూపించబోతున్నాను అని ఎవడైనా అన్నాడు అనుకోండి, మీ రియాక్షన్ ఏంటి, ఏంది ఏంది ఏందిరా, ఎంత హడావిడి చేసి ఏం చూపిస్తావు నువ్వు సూర్యుని, మాకు తెలియని సూర్యుడు మరి నువ్వు చూపించాలి, పోరా బాబు అంటావు. ఎందుకు నీకు సూర్యుడిని చూడడానికి అంత ఇంట్రెస్ట్ లేదు, చూసి 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 ఏమొచ్చింది, సిరాకు వచ్చింది. అలాగే దేవుణ్ణి పిలిపించి చూపించేసి కనబడు ప్రభువా, కనబడితే నమ్ముతారు ప్రభువా వీళ్ళు అంటే ఆయన కనబడ్డండి. ఎందుకంటే భూమి మీదకి వస్తేనే చాలామంది ఏం చేయలేదట, నమ్మలేదట. చూద్దామండి ఆ వచనాలు చూద్దాం, ఆయన భూమి మీదకి వస్తే ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం, ఆయన భూమి మీదకి వస్తే ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. యోహాను సువార్త 3:12 యోహాను సువార్త 3:12 భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబుతున్నప్పుడు మీరు నమ్మకున్నప్పుడు. భూ సంబంధమైన సంగతులు చెబుతున్నాడట, చెబుతుంటే ఎవరో ఏం చేయట్లేదట ఆయన మాటల్ని. ఇప్పుడు ముందుచ్చి సువార్త ప్రకటిస్తున్నది ఎవరు, ఆయననా, మనకంటే ముందు ఆయన వచ్చాడా రాలేదా, వచ్చాడు. ఇప్పుడు సువార్త ఎవరు ప్రకటిస్తున్నారు, మన మాదిరి ఎవరైనా, మన ప్రభువు. మనం ఈరోజు క్రీస్తు రాయబారులుగా వీధుల్లోకి వెళ్తున్నాం, ఆల్రెడీ ఆయన ఎప్పుడో వీధుల్లోకి వచ్చేసాడు. మనం వీధుల్లోకి వెళ్ళడం గొప్ప, మన ఊర్లోంచి వీధుల్లోకి, మన ఇంట్లోంచి వీధిలోకి వెళ్ళడం గొప్ప, పరలోకం నుంచి మన వీధిలోకి రావడం గొప్ప. ఏది గొప్ప చెప్పండి, ఏది గొప్ప అండి, మన వీధిలో మన ఊర్లోంచి మనం వీధిలోకి వెళ్ళడం గొప్ప విషయం కాదు, పరలోకం నుంచి భూమి మీదకి రావడం గొప్ప విషయం. అలాంటి గొప్పదైన ఘడియ 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద ఆసన్నమైతే, జరిగితే, ప్రత్యక్షమైతే ఎవడు కూడా నమ్మలేదటని. మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన విషయములు మీతో చెప్పిన ఎడల ఈ అలాగు నమ్ముదురు అన్నాడండి. భూ సంబంధమైనవి నేను మీతో చెబుతున్నప్పుడే మీరేం చేయట్లేదు, నమ్ముతులేదు. ఇంకా పరలోక సంబంధమైన విషయాలు మీతో చెప్తే మీరు నన్ను నమ్ముతారా, నమ్ముతారా. అలా కాదండి, చెప్పడం మాట అటు ఉంచండి, చెప్పేదానికి ఏదైనా ఒక అద్భుతం లేదా ఒక సూచక్రియ లేకపోతే ఒక మహత్కార్యం ఇలాంటివి ఏమైనా జరిగితే తొందరగా ఏం చేస్తారట, తొందరగా ఏం చేస్తారట, నమ్మేస్తారట. ఇదొక చెత్త ఆలోచన. మనం కూడా అంతే, ఏదైనా అద్భుతం జరిగితే దేవుణ్ణి నమ్ముతారు, ఏదైనా మహత్కార్యం జరిగితే దేవుణ్ణి నమ్ముతారు, ఏదైనా సూచక్రియ జరిగితేనే కదా దేవుణ్ణి నమ్ముతారు. అలా జరిగించు ప్రభువా అని అంటేనట. దానికి కూడా మంచి వివరణ ఇస్తున్నాడు చూడండి ప్రియులరా, యోహాను సువార్త 9:9
18వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ప్రియులారా. వాడు గుడ్డివాడైయుండి చూపు పొందనని యూదులు ఏం చేయక నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. అప్పుడు వాళ్ళు అన్నారట, వీడు మా కుమారుడనియు, వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడెలా చూస్తున్నాడో ఎరగము. ఎవడు వీడి కన్నులు తెరిచినో అది కూడా మేము ఎరగము. వీడు వయస్సు వచ్చినోడు, వీడినే అడగండి, ఆ సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అన్నారు. ఇప్పుడైనా నమ్మాలా నమ్ముద్దా? వాళ్ళు ఏం చెప్పారు? వీడు గుడ్డివాడై పుట్టెనో అని చెప్పింది ఎవరో కన్నోళ్ళే చెప్పారు. నమ్మారా మరి వీళ్ళు? నమ్మారా? కళ్ళ ముందు పుట్టు గుడ్డివాని కన్నులు తెరిచినట్టు లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా విన్నావా అని వాళ్ళే అంటున్నారు. పోనీ ఎప్పుడైనా చూసావా? లేదు. మరి ఇక్కడ తెరిచాడు కదా, నమ్మారా? నమ్మట్లేదండి. అందరు నమ్మరు. మరి ఎవరు నమ్ముతారు? కొందరే. ఈ లోక జ్ఞానపు మాయలో, వెర్రితనపు మాయలో ఉన్నవారు ఎవరూ కూడా ప్రభువుని నమ్మరు. నమ్మలేదట ఆయన్ని. చూడండి మరొక అద్భుతమైన విషయం, 35వ వచనం కూడా చూడండి. వాడిని వెలేశారట పరిసయ్యులు. ఆ గుడ్డివాణిని వెలివేశారని యేసు విని వాణిని కనుగొని వాణ్ణి అడుగుతున్నాడట, నువ్వు దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచున్నావని అడిగితే అందుకోడు, ప్రభువా నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడన్నాడట. ఎవడెంతకైనా దేవుని కుమారుడంటే ఎవడు పాపం? ఇతనికి లేఖనాలు తెలీదు, ధర్మశాస్త్రం తెలీదు, ఏవి తెలీదు. అప్పుడు ఆయన అన్నాడట, నువ్వు ఆయన్ని చూస్తున్నావు కదా, నీతో మాట్లాడుచున్నవాడే దేవుని కుమారుడు అని చెప్పాడు. అంతట వాడు ప్రభువా నేను నమ్ముతున్నానని చెప్పి ఆయనకి మొక్కాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, చూడని వారు చూడాలి, చూసేవారు గుడ్డివారు కావాలి. అంటే వాక్యం ప్రకటింపబడాలి, దేవుని మాట ప్రకటింపబడాలి. చూడండి తర్వాత అంటాడు, అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పెను. ఇంకా మరో సందర్భాన్ని కూడా మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండమ్మా, మనం ఇందాక నుంచి ఏదైతే ప్రపోజల్ పెట్టామో దానికి సరైన సమాధానం ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసముంచరైరి. ఏం చేశారట? ఇన్ని సూచక్రియలు చేసిన అలవాటు పడిపోయారట. అంతే అలవాటు పడిపోయారు. కానీ ప్రభువుని నమ్మారా? నమ్మలేదట. ఎందుకు నమ్మలేదు? ఎందుకు నమ్మలేదు అంటే, ఏదో సూచక్రియలు చేసేస్తేనో ప్రభు కనబడితేనో ప్రభువుని నమ్మేస్తారనుకోవడం అవివేకం ప్రియులారా. హృదయం తెరవబడాలి, విశ్వాసము అనేది కావాలి. ఆ హృదయంలో పరివర్తన రావాలి. అర్థం చేసుకోవాలంటే మనోనేత్రాలు వెలిగింపబడాలి, మనోనేత్రాలు వెలిగింపబడాలి. నమ్మటం నమ్మకపోవటం అనేది మనసుకు సంబంధించిన విషయం, అది మనసుకు సంబంధించిన విషయం. కాబట్టి ఏదో ప్రూఫ్ ఉంటే నమ్ముతారు, రుజువు చూపిస్తే నమ్ముతారు అనుకోవటం అవివేకం. ఎందుకంటే ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచరైరి. ప్రభువా ఈ వర్తమానము నమ్మిన వాడెవడు?
ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్తయగు యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను, ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. చూసారా, ఇందుచేత వారు ఏం చేయలేకపోయారట, నమ్మలేకపోయారట. ఇంకొక విషయం చెప్తాను, కొంతమందికట అన్ని సూచక్రియలు మహత్కార్యాలు ప్రభు చేయటం, చచ్చిపోయిన వాళ్ళని లేపటం, మోగోళ్ళకి నోరివ్వడం, గుడ్డోళ్ళకి కళ్ళు ఇవ్వడం, కుంటోళ్ళని నడిపించటం, లేదా కొద్దిపాటి ఆహారం తీసుకుని 5 రొట్టెలు 2 చేపలు చిన్నపాటి ఆహారం తీసుకుని వేల మందికి దాన్ని వడ్డించడం, ఇలాంటి అత్యద్భుతాలు మహాద్భుతాలు వర్ణింప సఖ్యము కాని వర్ణింప వీలు కాని వర్ణనాతీతమైన అద్భుత మహాద్భుతాలు జరిగించిన విషయం కొంతమంది అధికారుల దాకా కూడా వచ్చిందట. ఎవరిళ్ళు, పెద్దోళ్ళు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకున్న పెద్దోళ్ళు. ఈ పెద్దోళ్ళ దాకా వస్తే మరి వాళ్ళు నమ్మాలి కదా, నమ్మాలి కదా. చూద్దాం అది ఏం జరిగిందో చూద్దాం. 42వ వచనం, యోహాను సువార్త 12:42 చూడండి ఏం జరిగిందో. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ విశ్వాసం ఉంచిరి తర్వాత ఏంటి మళ్ళీ, కానీ అంటే అయిపోయింది, కానీ అంటే ఏమైందని అయిపోయిందని, సమాజములో నుండి వెలివేయబడదు మేమోయని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు లేరనా, అలాంటి వాళ్ళు లేరనా, ఓలడంతమంది ఉన్నారండి. సువార్త విని ఇదే సత్యం అని అంగీకరించాలన్న తలంపు వచ్చినా కూడా మా బంధువులు ఏమనుకుంటారో, మా పిల్లకి పెళ్ళి అవుదేమో, మా వాడికి ఎవరు పిల్లనివ్వరేమో. రక్షణ గొప్పదా, పిల్లనివ్వడం గొప్పదా? రక్షణ గొప్పదా, పిల్లకి పెళ్ళి అవ్వడం గొప్పదా? పెళ్ళి నరకానికి పోతే మంచిదా, పెళ్ళి అవ్వకుండా అయినా అలా ఉండిపోవడం మంచిదా? ఏది మంచిది, ఉంటే మంచిదా పోతే మంచిదా? అలాగడిగితే అర్థం అవుద్దేమో, ఉంటే మంచిదా పోతే మంచిదా, అంతే కదా. సో మనకి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి ఒక్కోసారి, అలా నిందిస్తారేమో, ఇలా నిందిస్తారేమో, మన ఇంటికి ఎవరో రారేమో, బంధువులు అలా అంటారేమో, స్నేహితులు ఇలా అంటారేమో, వాడు అవమానపరుస్తాడేమో, వీడు అవమానపరుస్తాడేమో. ప్రియులరా, సత్యం అర్థమైతే ఎవడేమనుకున్నా పర్లేదనే మనస్సాక్షి వస్తుంది. సత్యం అర్థమైతే, ఇదే సత్యం అని అర్థమైతే ఎవడేమనుకున్నా పర్లేదు అనిపిస్తుంది. ఇది సత్యం కాదు అనిపిస్తే ఎవడో ఏదో అనేస్తాడేమో, ఎవరో మనల్ని నిందిస్తారేమో, ఎవరో మనల్ని అవమానపరుస్తారేమో, మనకు ప్రభువే వద్దు. చూసారా, వాళ్ళు మనుష్యుల దేవుని మెప్పు కంటేనట మనుషుల మెప్పును ఎక్కువగా ఏం చేశారట, అపేక్షించారట. అంటే ప్రభు సువార్త ప్రకటిస్తున్నారు, నువ్వు తిరిగి జన్మించాలనుకుంటున్నావా, లేకపోతే శాశ్వతమైన మరణంలోనికి వెళ్ళాలనుకుంటున్నావా అని అడుగుతుంటే వాళ్ళందరూ దేని కోటేశారు, తిరిగి జన్మించడానికి ఓటేశారా, శాశ్వతమైన మరణంలోనికి వెళ్ళటానికే ఓటేశారా చెప్పండి, శాశ్వతమైన మరణంలోనికి వెళ్ళటానికే. మన భారతదేశంలో కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే ఆర్య మతంలో కులాలని విడగొట్టేసి 3 కులాలు గొప్పవి, మిగిలిన కులాలన్నీ చెత్తవి అన్నట్టుగా సృష్టించారు ఆర్య మతంలో. అందుకని కులాల జబ్బు ఉండేసరికి కులాలకో దేవుడు, కులానికో దేవుడు, పోనీ అదేదో కులానికో సూర్యుడు నెట్టుకున్న బాగుండేది, మన అందరికీ అదే సూర్యుడు. కులానికో దేవుడు అంట, మరి కులానికో సూర్యుని కూడా పెట్టుకుని చావరాదు. మీ సూర్యుని మేము వాడో, మా సూర్యుని మీరు వాడకూడదురోయ్ అనాలి. మీ సూర్యుడు ఎండ కింద మేము నడవ, మా సూర్యుడు ఎండ కింద మీరు నడవకూడదురోయ్ అనాలి. అలా ఏమి, అలా ఏం చేయరట, మా గుళ్ళోకి మీరు రాకూడదు, మీ గుళ్ళోకి మేము రావాలి. ఇదేం పనికి మన సిద్ధాంతం, దౌర్భాగ్యులారా. గుడి నువ్వు కొట్టుకున్నది కదా, సూర్యుడు దేవుడు పెట్టింది కదా, మరి కులానికో దేవుడు ఉన్నప్పుడు మీ దేవుడిని అడిగి ఇంకో సూర్యుని చేయమనొచ్చు కదా నువ్వు. అబ్బే ఏ, మా గుళ్ళోకి మీరు రాకూడదు, మీరు కులం తక్కువ, మరి మా కులం ఎక్కువైపోయి పొంగిపోతుంది,
ఏం చేసుకోవాలి తెలియక పెట్లు పెట్లు సరిపోక బీరు వాళ్ళకి తాళం వేసాం. అందుకనట కులానికో దేవుడట. మరి కులానికో సూర్యుడు, కులానికో చంద్రుడు. శ్మశానాలు కూడా ఎలా దౌర్భాగ్యంగా చూసారా, శ్మశానాల్లో కూడా కులాలు. ఇదండి పలానా కులవాళ్ళ శ్మశానం అండి, ఇదేమోనండి పలానా కులవాళ్ళ శ్మశానం అండి, ఇదేమో ఇంకో కులవాడి శ్మశానం అండి. మరి శ్మశానంలో పూలపాను పేసి ఊగుతుంటాడు మీ కులపోడు, మట్లో పడుకోడాడు మరి, పురుగు తిందో కుళ్ళిపోడో అంతే కదా. ఆ కులపోడు శ్మశానంలో పడుకోబెడితే అక్కడ పాపం ఉడుకొచ్చేస్తుంది, ఏసీ ఉండదు కదా మరి అందులో. అందుకని ఇక్కడైతే నువ్వు ఏసీ పెట్టి డబల్ కట్ బెడ్డేస్తావు నీకు, నీ కులపోడు శ్మశానం నీ శ్మశానం అయితే. శ్మశానం శ్మశానమే, అక్కడ ఉన్నది మట్టి శ్మశానమే, ఇంకా అందులో ఏమీ లేదు. నువ్వు ఏ శ్మశానంలో వాడికి కప్పెట్టినా అక్కడ పురిగే తింటది, ఏ శ్మశానంలో కప్పెట్టినా ఎముకలే ఉంటాయి. ఇప్పుడు ఈ శ్మశానం పలాన కులపొడిది, ఆ శ్మశానం పలాన కులపొడిది అంటున్నావు కదా, కప్పెట్టాక 10 సంవత్సరాలకో లేదా కప్పెట్టాక 1 సంవత్సరానికి ఇక్కడ శవాన్ని తవ్వుదాం అక్కడ శవాన్ని తవ్వుదాం, ఏమొస్తుంది అస్థిపంజరం వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడో 10 ఏళ్ళగడదాం ఇక్కడో 10 ఏళ్ళగడదాం, అందులో ఎవడు ఏ కులపోడో చెప్పి చూద్దాం. ఆ వేలాడుతున్న ఆ అస్థిపంజరాన్ని చూసి చెప్పలేవు. చూసారా, ఈ కులాల వారీగా విడగొట్టేసరికి యేసుప్రభు అండి మన కులం దేవుడు కాదండి. మరి ఏ కులం దేవుడో, దేవుళ్ళకి కూడా కులాలా? చీ అనిపించట్లేదు, చీ ఇది ఏ కులం వర్షం, వర్షం కురుస్తుంది కదా, ఏ కులపోళ్ళు వర్షం ఇది, ఇది ఏ కులపోళ్ళు మంచు. చూసారా, అలాంటివి ఉండవు. కులానికి సూర్యుడు లేడు, కులానికి చంద్రుడు లేడు, కులానికి ఆకాశం లేదు, కులానికి భూమి లేదు, కానీ కులానికి మాత్రం వీళ్ళకి ఏమొచ్చారంటే మనుషులు. మొన్ననే సెమినార్లో చెప్పా, రోడ్డు మీద ఎవరైనా అందమైన అమ్మాయి వెళ్ళిపోతుంది అనుకోండి, మోహపు చూపుతో చూస్తాడు పనికిమాలినోడు, అప్పుడు కులం ఏంటని చూడ్డు. ఇదే పనికిమాలినోడు మోహపు చూపులతో అందరినీ చూసేస్తాడు, ఇదే పనికిమాలినోడు పెళ్లి చూపులకి వెళ్తాడు, అక్కడ మాత్రం కులం కావాలంటాడు. అంటే మోహపు చూపులకి వీడికి ఏమక్కర్లేదంటే కులం అక్కర్లేదు, వ్యభిచారానికి కులం అక్కర్లేదు, కానీ పెళ్లి చూపులకు మాత్రం ఏం కావాలట, కులం కావాలట. ఏంటి మరి ఈ పైత్యం, ఈ పైత్యం ఏంటో అర్థం కాలేదు. కాబట్టి ప్రియులరా, ప్రభువును నమ్మటానికి వీళ్ళకి మనుషులు మెప్పు అడ్డొచ్చింది. మనుషులు మెప్పు అడ్డొచ్చి మా బంధువులు ఏమనుకుంటారో, మా స్నేహితులు ఏమనుకుంటారో, మా కట్టుబాట్లు ఏమైపోతాయో, మా కులపు కట్టుబాట్లు, రేపటి నుంచి ఎవరో మమ్మల్ని పిలవరేమో, పిలవకపోతే ఊపిరాగిపోద్దా, ఏంది పిలవకపోతే ఊపిరాగిపోద్దా అని అంతేనా. కాబట్టి మనిషి మెప్పు కోసం మనం బతకాల్సినంత అవసరత లేదు, ఎందుకంటే గాలినిచ్చేది మనిషి కాదు దేవుడు, ఇది రుజువు. నా ఊపిరి నాకు ఊపిరిస్తున్నది ఎవరు, దేవుడు. నేను ఏ రుజువు అడగను, నువ్వే ఊపిరిస్తున్నావని గ్యారంటీ ఏంది, నువ్వు చూపిస్తేనే పీల్చుకుంటా లేకపోతే బూసు గూసుంటా అన్నావు అనుకో, అందుకని ఇది మా కులం గాలి, ఇది మా కులం ఊపిరి అనేమి లేదు. దేవుడు ఊపిరిస్తున్నాడు, రుజువులు లేవు, ఆధారాలు లేవు, నమ్ముతున్నాం. దేవుడు ఎండ కాయిస్తున్నాడు, రుజువులు లేవు, ఈయనే కాయిస్తున్నాడని రుజువులు లేవు, ఈయనే కాయిస్తున్నాడని ఆధారాలు లేవు, నమ్ముతున్నాం. అన్నం దగ్గర రుజువులు లేవు, తింటున్నాం భూమి పండుతోంది. వర్షం దగ్గర రుజువులు కోరట్లేదు, కురుస్తోంది వాడుకుంటున్నాం, నదులు నిండుతున్నాయి. చేపల దగ్గర రుజువులు కోరట్లేదు, తెచ్చుకుంటున్నాం పట్టుకుంటున్నాం వండుకుంటున్నాం తింటున్నాం. ప్రకృతిలో దేనికి రుజువులు అక్కర్లేదు, కానీ దేవుని మాట నమ్మటానికి మాత్రం మనకి ఏం కావాల్సి వచ్చింది. దేవుడిచ్చే వాటన్నిటికీ రుజువులు లేవే, అడగవే. అదేంది ప్రభు గాలి ఇచ్చేసావు, అదేంది ప్రభు భోజనం పెట్టేసావు, ఆహారం పండించేస్తున్నావు, భూమిని పండించేస్తున్నావు,
అదేంది ప్రభువా సూర్యుడిని రప్పిస్తున్నావు, క్రమం తప్పడండి సూర్యుడు ఎప్పుడు కూడా. అంతకంటే రుజువే మన ట్రైన్లు లేట్లో లేట్లు, చివరికి ఫ్లైట్లు కూడా లేట్లే. మొన్న నేను ఫ్లైట్ ఎక్కితే చెన్నైలో రాత్రి అంతా కూర్చోబెట్టాడు నన్ను, చెన్నైలో ఉండిపోయాను ఒక రాత్రి అంతా. నా ట్రైన్ నా ఫ్లైట్ లేటు, పొద్దున కల్లా నేను రాజమండ్రి రావాలి, ఫ్లైట్ దిగాలి. కానీ ఆడన్నాడు, సార్ కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోయింది సార్, రాత్రికి మీకు మంచి రూమ్ ఇస్తాం సార్, ఇక్కడ ఉండిపోను సార్, పొద్దున్న తీసుకెళ్తాం అంటే నాకైతే ఓకే. ఎవడో చచ్చిపోతారు రావాలని అర్జెంటుగా కొనుక్కుని ఎక్కుతాడు ఫ్లైటు, ఏంది పరిస్థితి? సో ఫ్లైట్లు లేటు, బస్సులు లేటు, ఆటోలు లేటు, అన్నీ లేటే. కానీ ఏ రోజైనా సూర్యుడు లేట్ అన్న మాట విన్నావా? టీవీ నేను ఎప్పుడైనా స్క్రోలింగ్ వచ్చిందా? కొన్ని ఆకాశంలో అంతరిక్షంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రాఫిక్ జామ్ అవడం వల్ల సూర్యుడు ఎక్కడో ఆగిపోయాడు, ట్రాఫిక్ క్లియర్ చేసిన తర్వాత పొద్దున్న ఒక గంట లేటుగా వస్తాడు. ఎప్పుడైనా విన్నామండి ట్రాఫిక్ జామ్ అయింది నాకు అంతరిక్షంలో? వినలేదండి. దేవుణ్ణి నమ్మటానికి ఇక్కడెక్కడ రుజువులు అడగట్లేదు, కానీ సువార్త నమ్మటానికి మనిషికి ఏం కావాలట? రుజువు కావాలట. అందుకే దేవుడికి కూడా చిరాకొచ్చి మీకు రుజువులు ఇచ్చేదేంది, నా కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాను, ఇంతవరకు ప్రపంచం ఎన్నడూ కనీవిని ఎరుగని అద్భుతాలు నా కుమారుని ద్వారా చేయించాను, ఎవడూ చేయని అద్భుతాలు నా కుమారుడు చేశాడు. దానికి రుజువు రోమా సామ్రాజ్యం. హేరోదులకు తెలుసు, పిలాతుకు తెలుసు, కైసరుకు తెలుసు, రోమా చక్రవర్తులకు తెలుసు నా కుమారుని గూర్చి. అందరూ ఆయన చూడాలని ఆశపడ్డారు. ప్రపంచం అంతా కూడై కూసేంతగా ఆయన కీర్తి వ్యాపించింది, ఆయన కీర్తి విలసిల్లింది. గ్రీసు దేశస్థులు ఆయన చూడాలని తహతహలాడిపోయారు. ప్రపంచమంతా ఆయన చూడాలని తహతహలాడిపోయిన దినాలవి. అలాంటి దైవకుమారుడు భూమి మీదకి వచ్చాడు, నక్షత్రాలే సాక్ష్యం పలికాయంటే ఇంకేం కావాలి? నక్షత్రం సాక్ష్యం పలికింది, గాలి సముద్రం సాక్ష్యం పలికింది, కైసరుకు మనుషులు లోబడతారు, తుఫాన్ లోబడద్దేటి కైసరకే. కైసర్ అంటే ఎవడు? రోమా చక్రవర్తి, రోమా ప్రభుత్వ చక్రవర్తి. గాలిని సముద్రాన్ని గద్దించగలడా? గాలిని సముద్రాన్ని గద్దించగలడా? నో, ఇంపాసిబుల్. గాలిని సముద్రాన్ని గద్దించాలంటే ఎవరు గద్దిస్తారు? ఆ గాలిని సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త గద్దించాడు, గాలిని సముద్రాన్ని గద్దించాడు. అప్పుడట సముద్రం ఏమైందట? మిక్కిలి నిమ్మళమాయను, మిక్కిలి నిమ్మళమాయన. అది యేసుక్రీస్తు అంటే. ఇలాంటి రుజువులు చూపిస్తే, ఇలాంటి ఆధారాలు చూపిస్తే, ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలు. చనిపోయిన వాడిని కైసరు తిరిగి లేపగలడా? మీరు చెప్పండి, చనిపోయిన వాడిని కైసరు తిరిగి లేపగలడా? హేరోదు తిరిగి లేపగలడా? కుష్టు వ్యాధిని మటుమాయం చేయగలిగే శక్తి హేరోదుకుందా? ఉందా? లేదు. నాయన విధవరాలు, కుమారుడు చనిపోయాడు, ఏం చేశాడు? పాడె ముట్టి లేపి ఎవరికి అప్పగించాడు? తల్లికి అప్పగించాడు. ఎవరు చేయగలరు ఇలాంటివి చెప్పండి? ఎవరు చేయగలరు? ఇన్ని అద్భుతాలు చేస్తేనట, ఇన్ని సూచక్రియలు చేస్తేనట వారు నమ్మారా? నమ్మలేదట. ఆయన వారి ఎదుట ఇన్ని సూచకక్రియలు చేసినను వారు నమ్మరైరి. అప్పుడు దేవుడు అనుకున్నాడట, ఇంక వీళ్ళు వేస్ట్ గళ్ళు, ఇంక ఈ ప్రపంచానికి సూచనలు కాదు. మళ్ళీ అడుగుతున్నారట, ఇదిగో మోషే అరణ్యంలో ఆహారం ఇచ్చినట్టు, మన్నాను కురిపించినట్టు నువ్వేమో చేస్తావా? తినేసిపోతావు అంతే కదా. అప్పుడప్పుడు చూడండి, అమ్మ సాయంత్రం సభలు పెడుతున్నామమ్మా రండి అంటే భోజనాలు ఉంటాయా అంటారు. అంటే వీళ్ళకి కావాల్సింది వాక్యమా అన్నమా భోజనమా? చెప్పండి, వాక్యమా భోజనమా? భోజనమే. భోజనం అయితే అసలు గ్రౌండ్లు సరిపోవు. భోజనం లేదనుకున్నారనుకోండి పడుకుందాంలేండి, భోజనం లేదట. మరి ఏముందట? వాక్యం అటండి. వాక్యమా? వాక్యం అయితే ఏమి వింటామండి సిరాకు?
వేడివేడిగా శీతాకాలం కదండి, చక్కగా ఏమైనా బిర్యానీ పెడితే తినేసిపోతామండి. సో ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది, అందుకే నేను ఎక్కడికెళ్ళిన భోజనాలు పెట్టుకుని రోజు అంటాను. పర్లేదు, అలాగే పంపండి, కుళ్ళు మొక్కలు వేసుకు పోతారు అప్పుడు. ఇంకా విచిత్రం ఏం చేయాలి తెలుసా, చికెన్ బిర్యానీ కలదు అని పెట్టాలి పోస్టర్లో. వచ్చిన వాళ్ళందరికీ చికెన్ మటన్ బిర్యానీ కలదని పెట్టాలి. వాక్యం అంతా అయిపోయాక ఇదే చికెన్ మటన్ బిర్యానీ మేము సూచక రూపంలో చెప్పామనాలి, సాదృశ్యంగా చెప్పాం వాక్యానికి సాదృశ్యంగా. ఇదే ఇంతకంటే చికెన్ ఏముంది మటన్ ఏముంది వెళ్ళండి వెళ్ళండి అనాలి. అప్పుడు అప్పుడు ఏం చేస్తారు, సరిగ్గా కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు ఉంటుంది. అంతేనా మరి? లేకపోతే ఈ రోజుల్లో మహాభక్తులందరికీ ఏం కావాలట, సేవకుడు నానా పాటలు పడి నానా ఇబ్బందులు, మీటింగ్ పెట్టడమే కనా కష్టమైపోయి మీటింగులు పెడుతుంటే మళ్ళీ మూలిగే నక్క మీద తాటిగా పడింది అన్నట్టు మళ్ళీ మీకు బిర్యానీలు పెట్టి పంపించాలా? మీరు సహకరించాల్సింది పోయి మళ్ళీ మీకే ఎదురు పెట్టుబడి పెట్టాలా? నేను అప్పుడప్పుడు చాలా బాధేస్తుందండి, కొన్ని కొంతమంది భేద సేవకులు పిలుస్తుంటారు నన్ను, వెళ్తుంటాను అక్కడికి. వాళ్ళు అంటారు, అయ్యా ఈరోజు ఆటోలకు డబ్బులు ఇచ్చామండి అంటారు, వ్యాన్లకు డబ్బులు ఇచ్చామంటారు, ట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చామంటారు. ఏందే బాబు ఇదంతా అంటాను నేను. వాక్యానికి వచ్చేటప్పుడు విశ్వాసులారా స్వచ్ఛందంగా మీరే మీ సొంత ఖర్చులు పెట్టుకొని రండి, అది మీకు నిజంగా దీవెన, మీకు ఆశీర్వాదం. 10 రూపాయల కోసం కక్కుర్తి పడకండి. నీకైతే 10 రూపాయలతో పోద్ది, అదే ఒకటి మీద భారం వేసేస్తే, ఒకటి మీద భారం వేసేస్తే వాడి 10,000 అవుతుంది, నీకైతే 10 రూపాయలతో పోద్ది. సో 100 మంది 10 రూపాయలు పెట్టుకుని రావడం బాగుంటుందా, ఒకటి మీద 1,000 రూపాయలు భారం వేసేస్తే బాగుంటుందా? అయినా హార్ట్ అటాక్ వచ్చిందనుకో, ఎవడైనా ఆటో పెడితే బాగుండు హాస్పిటల్. ఎవడైనా హాస్పిటల్కి ఆటో పెట్టి తీసుకెళ్తే బాగుండు అంటావా? నీ సొంత డబ్బులు పెట్టుకుని పోతావా? అంతేనా మరి? అంటే వైద్యం కోసం వెళ్ళేటప్పుడు ఏమో నీ సొంత డబ్బులు పెట్టుకు పోతావా? మరి ఇది వైద్యం కాదా? ఇది వైద్యమా కాదా చెప్పు. నీ ఆత్మకు వైద్యమైనా వాక్యం చేసే వైద్యమేనా ఇది? నీ ఆత్మ రక్షణకి వాక్యం చేసే వైద్యం ఇది. ఈ వైద్యానికి మాత్రం నీకు ఎవడొక డబ్బులు ఇవ్వాలా, భోజనం పెట్టాలా, లేకపోతే రావా? అందుకే నేను ఇలాగే చెప్తానండి, మంచిగా వేయండిరా పోస్టర్లు వేయండి, అందరికీ ఉచిత భోజన వసతి అని చెప్పండి, ఇంటికి పార్సిల్ కూడా ఇస్తామని రాసేయండి, అందులో ఏం పర్లేదు. నేను ఉన్నాను కదా మీకు కవర్ చేయడానికి, లాస్ట్లో చెప్తా మీకు పోస్టర్లో రాసిన ఆహారం ఏదైతే ఉందో అది ఇదే అంటాను అంతే. ఎందుకంటే జుంటి తేనె దారల కంటే మధురమో పాట పాడిస్తాను ముందు, జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం అని నీ చేత పాట పాడించి, బిర్యానీల కన్నా చికెన్ బిర్యానీల కన్నా మటన్ బిర్యానీల కన్నా యేసునామమే మధురం. ఇంటికెళ్ళి సారి అప్పుడు సరిగ్గా సరదా తీరిపోద్ది. నాగలటోడు తగలక మీకు నిజంగా పెట్టేసేమో వలన ఇదికి అలవాటు పడిపోయారు. ఈసారి నా పోస్టర్ చూస్తే భోజనం ఉండదనుకుంటారన్నమాట. ఇటు పోస్టర్ చూసి రాసిన కూడా వెళ్ళకండి, ఆల్రెడీ సీక్రెట్ చెప్పేశాడు. ఇంటి దగ్గర తినేసి వెళ్ళిపోండి, లేదా క్యారేజీ కట్టుకెళ్ళిపోండి, ఇంక అంతే. అంతేనండి, మనం ఇంటి దగ్గర తిన్నాం అనుకోండి 20 రూపాయలతో పోద్దండి, అదే వీళ్ళ మీద పడ్డాం అనుకోండి 1,000 మందికి ఒకటి ఎక్కడ పెట్టగలండి. సెమినార్ చేసాం రాజమండ్రిలో, సెమినారు 15 లక్షలు అయిపోయింది. నిజం, టోకెన్లు వచ్చినాయి, మాకు వచ్చింది ఎంత తెలుసా, 3 లక్షలు. ఎవరు నమ్మరు 15 లక్షలు అయింది మాకు రాజమండ్రి సెమినార్కి. మా చేతికి వచ్చింది ఎంత టోకెన్లు, రోజు 100 రూపాయలు పెట్టాం. కొందరు కొనుక్కున్నారు, కొందరు కొనుక్కోలేదు, కొందరు ఉత్తిని తినేసిపోయారు. కనీసం దేవుని పని కదా అని కొందరు సహకరించనైనా సహకరించలేదు. ఎంతోమంది సేవకులు పిలిచి ప్రతిరోజు వాక్యం బోధిస్తూ బోధిస్తూ రోజుకి 8 ప్రసంగాలు అందరినీ బలపరిస్తే 12 లక్షలు 3 లక్షలు వచ్చింది టోకెన్ల రూపంలో. అలా ఉంటాయి జనాల పరిస్థితులు. వేద సేవకులు ఏమైపోతారు, వాళ్ళు ఇంకెలా చేయగలరు కార్యక్రమాలు? కాబట్టి ఇప్పుడు కూడా అందరూ ఒకరికొకరు ఏం చేయాలి, సహకరించుకోవాలి. అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలి తప్ప ఒకడి మీదే భారం పడే విధంగా ఎప్పుడు చేయకండి ప్రియులారా, అది చాలా తప్పు.
ఆ స్వభావం కూడా మనకు ఉండకూడదు, స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండకూడదు. అందుకే ప్రభు అంటున్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు, అనగా మిమ్మల్ని తిరిగి జన్మింపజేసే, మీకు శాశ్వతమైన జీవితాన్ని ఇచ్చే అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి అన్నాడు. మీకు శాశ్వతమైన జీవితాన్ని ఇస్తుంది అక్షయమైన ఆహారం, దానికోసం కష్టపడండి. క్షయమైన ఆహారం ఎంతకాలం తింటాం? అంతేనా మనం, మనకు తెలియని బిర్యానీయా, మనకు తెలియని చికెనా? ఇక్కడ ఇంకో విచిత్రం చెప్పాలి. ఇందాక ఒకటి చెప్పుకున్నాం కదా, రోజు చూస్తే బోర్ కొడద్దని, ఇక్కడ కొట్టదండి ఏంటో మరి. ఇది ఇంకా టూ డిఫరెంట్ అనమాట ఇది ఈ విషయం. రోజు తింటాం, ఇస్రాయలీలాగా పొడి సందుల్లో ఉండగానే ఇంకా ఉగ్రత రావాలన్నమాట. అస్సలు మనకు బోర్ కొట్టదు. అలా ఉంటారు మనుషులు. మనకు తెలియదా చెప్పండి అది? కానీ వాక్యం చాలా గొప్పది ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం ప్రకటిస్తుంటే వాళ్ళు అంటున్నారట, మా నిమిత్తము ఏ సూచక క్రియ చేయదువు అని అడుగుతుంటే అంటారు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియలు అడుగుచున్నారంటాడు. వ్యభిచారులైన చెడ్డతరం వారు ఏమడుగుతున్నారు? సూచక్రియను అడుగుతున్నారు. యోనాను గూర్చిన సూచక్రియే తప్ప మరి ఏ సూచక క్రియయు మీకు అనుగ్రహింపబడదు. క్లోజ్. మీకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదు అని అనేసాడు అంతే. ఎందుకంటే ఎన్ని సూచక్రియలు చేసినా వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు నమ్మట్లేదు. పైపే చీన్ని ఏమంటున్నారు తెలుసా? సూచక్రియ చేశాక, సూచక్రియ చేశాక ఏమంటున్నారు అది కూడా ఒకసారి చూద్దాం. చూడండి, సూచక్రియ చేశాక ఏమంటున్నారట? యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ అధ్యాయం 52వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 52వ వచనం సూచక్రియ చేశాక ఏమంటున్నారట చూడండి వీళ్ళు. అందుకు యూదులు, నువ్వు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుమో. ఏం పట్టినోడటి? దయ్యం పట్టినోడటి. 7వ అధ్యాయం 20వ వచనం కూడా చూద్దాం. అదే యోహాను సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. అందుకు జన సమూహము, నీవు దయ్యము పట్టిన వాడువు. జన సమూహం, శాస్త్రులు పరిశైలు మాత్రమే కాదు, జన సమూహం కూడా ఏమందట, నువ్వు దయ్యం పట్టినడు. మరి రొట్టెలు చేపలు పెట్టినప్పుడు అప్పుడు దయ్యం పట్టినడు కదా. మరి దయ్యం పట్టినోడు రొట్టెలు చేపలు పెడితే పీకల దాకా పందులు తినడు తినేయచ్చా? అప్పుడు దయ్యం పట్టినాడు కాదట. ఎప్పుడైతే వాళ్ళని ఖండించి వాక్యానుసారంగా బుద్ధి చెప్పాడో అప్పుడు ఏమైపోయాడట ఈయన? దయ్యం పట్టినోడు. జన సమూహాలు, వెంబడించిన జన సమూహాలే ఇప్పుడు ఏమంటున్నారు? దయ్యం పట్టినోడు అంటున్నారట. చూడండి మరో మాట, లూకాసువార్త 11వ అధ్యాయం 15వ వచనం కూడా చూద్దాం. లూకాసువార్త 11వ అధ్యాయము 15వ వచనం. అయితే వారిలో కొందరు, వీడు దయ్యములకు అధిపతి అయినా బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకుని మరికొందరు ఆయన్ను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక్రియ చూపమని ఆయన్ను అడిగిరి. చూసారా, దిగొస్తే జరిగింది ఇది, కనబడితే జరిగింది ఇది, మహత్కార్యాలు చేస్తే జరిగింది ఇది, సూచక్రియలు చేస్తే జరిగింది ఇది. పోనీ మరణించి తిరిగి లేస్తే ఏమైనా నమ్మేశారా? మళ్ళీ వెంటనే డబ్బులు చేంజ్ చేశారట. శిష్యులు వచ్చి శవముని ఎత్తుకొని పోయిరనే అబద్ధము చెప్పుడి అన్నారట. వారికి చాలా ద్రవ్యం ఇచ్చారట. అసలు నిజంగా వీళ్ళు మనుషులు అంటారా, బండరాళ్ళు అంటారు? నాకైతే చాలాసార్లు బైబిల్ చదివినోడు అనిపిస్తుంది ఈ యూదులు భయంకరులు అనిపిస్తుంది. ఇప్పటికే అబద్ధమే నడుస్తుంది. అందుకే మొన్న నేను ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఆ ఏడుపుల గోడ దగ్గర ఒక్కొక్కరు తెగ ఏడుతున్నారు యూదులు. అసలు వీళ్ళు ఏమేడుతున్నారబ్బా అని దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ దగ్గర పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన వాడరు వాళ్ళు, ఓన్లీ పాత నిబంధన. అక్కడికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఊగిపోతూ ఏడుపుల గోడ దగ్గర ఎరుసలేములో, ప్రభువా మెసీయాని పంపించు తండ్రి. ఇంకేం పంపిస్తాడ్రా బాబు, ఆల్రెడీ 2000 సంవత్సరాల కిందట ఎవరు వచ్చారు? మెసీయా వచ్చాడు. కానీ ఇప్పటికీ యూదులు అక్కడ ఏమైనా ప్రార్థన చేస్తున్నారంటే మెసీయాని పంపించు, మెసీయాని పంపించు. యూదులందరూ అదే ప్రార్థన చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. నాతో పాటు ఉన్న పాస్టర్ గారితో అన్నాను కూడా, ఏమండి వీళ్ళు కళ్ళు పోయాయంటారా, ఇంకే మూర్ఖులు మారరా అన్నాను.
ఏమనకండి బాబు, వీళ్ళంతే ఏ మన భాష అలాగ అర్థం కాదు కదండి. ఈ నన్ను తిట్టుకొచ్చి నేను హ్యాపీగా అండి. మరి మూర్ఖుడా, ప్రభు వచ్చాడురా మూర్ఖుడా, ఇంకీ ఏడుపులు గోడ దగ్గర ఏడుతున్నావు ఇందిరా మూర్ఖుడా, యూదుడా, ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా వాళ్ళు అక్కడ ఏం ప్రార్థన చేస్తున్నారు? మెస్సియాని పంపించు, మెస్సియాని పంపించని, అదే 2వ రాకడ కోసం అన్నమాట. ఇంకా అది వచ్చేస్తే వీళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. ఇంకా వీళ్ళు అడిగేదేమో మొదటి రాకడ కోసమే, ఇంకా రాలేదనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా రాలేదు, పంపించు ప్రభువా అని ఏడుస్తున్నారు. అంటే వచ్చిన యేసుక్రీస్తుని మాత్రం వీళ్ళు ఏం చేయరట? నమ్మరట. 2000 సంవత్సరాలుగా అబద్ధాలు నమ్మి మోసపోతున్నది యువత జాతి. ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా, మనిషి మరణించే పరిస్థితిలో ఉన్నప్పుడు తిరిగి జన్మించాలంటే ఒకే ఒక్కటి, అదేంటది? సువార్త. ఆ సువార్త వినాలి, వినిన దాని ప్రకారంగా జీవించాలి. అందుకే వినుట వలననే విశ్వాసము కలుగును, ఎందుకంటే చూచుట వలన ఏమీ కలగలేదు కాబట్టి. చూచుట వలన ఏమైనా కలిగిందా? చూసి ఇంకా నమ్మలేదట. అందుకే చూచి నమ్మిన వాడు కాడురా నాయన, ధన్యుడు. మరి ఎవరు ధన్యురట ప్రభు దృష్టిలో? చూడక నమ్మిన వారే ధన్యులు. అందుకే సువార్త ప్రకటనయను వెర్రితనము చేత దేవుడి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో రుజువులు చూపించాను ఇప్పటి వరకు మీకు. మనిషిని తిరిగి జన్మింపచేయటానికి దేవుడు సువార్తనే ఎందుకు ప్రకటించమన్నాడో, సువార్త ప్రకటించడానికి ఎన్నిక లేని వారినే ఎందుకు ఎన్నుకున్నాడో, ఈ ఎన్నిక లేని వారిని లోకములోనికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి ఎందుకు చెప్పాడో, ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే మనకు అర్థమయ్యేది ఒకటే, ప్రభువు నేల మీదకు వచ్చి ప్రత్యక్షంగా ఎన్నో చేసినా ఎవరూ ఆయనని నమ్మలేదట, జన సమూహములే ఆయనని నమ్మలేదట. చివరికి ఏమని ముద్రేశారట? దయ్యం పట్టినోడు అన్నారట. అందుకే నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయేను అన్నాడండి. సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయేను. అందుకే నమ్మి, సువార్తను నమ్మి, విని, విశ్వసించి బాప్తీస్మము పొందినవాడు రక్షింపబడిన వాడు రుజువులు కోరడు, వాడు రుజువులు కోరడు. ప్రేమను బట్టి మనకు అమ్మ ఎవరో అర్థమైపోద్ది. నువ్వే మా అమ్మవని ప్రూఫ్ ఏంటి అని ఏ కొడుకుని అడుగుతాడా? అడుగుతాడా? రుజువేంటి నువ్వే మా అమ్మవని, నువ్వే మా నాన్నవని రుజువేంటి అని ఏ కొడుకుని అడుగుతాడా? అడగడు. ప్రేమ. మరి దేవుని ప్రేమను వర్ణించడానికి మన జీవితం సరిపోద్దా? ఊపిరి ఆయనది, జీవితం ఆయనది, బ్రతుకు ఆయనది. ఆయన వలన మనము చలించుచున్నాము, ఆయన వలన మనము ఉనికి కలిగి ఉన్నాము, ఆయన వలననే మనము జీవించుచున్నాము. అర్థమవుతుందా? ఆయన మనకు తండ్రి. ఆ ప్రేమ అర్థమైన వాడు ఆయన మాటలు విని మారిపోతాడు. ఆయన మాటలు విని మారి ఆయన కొరకు బ్రతుకుతాడు, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తాడు, ఆయన సువార్త, నీతి సువార్త సమాజంలో గానం చేస్తాడు. ఆయనను గురించి చెప్పక మౌనంగా ఉండడు, ఉండలేడు. కాబట్టి ప్రియులారా, వినినవారు ధన్యులు, వినని వారు వారి ప్రాణానికి వారే ఉత్తరవాదులు. చెప్పవలసిన బాధ్యత మన మీద ప్రభువు మోపాడు గనుక బ్రతికి ఉన్నంత వరకు ఈ సత్య సువార్త సమాజానికి చాటండి, దేవుని గురించి తెలియజెప్పండి. క్రీస్తు రాయబారులుగా చివరి వరకు, కడవరకు నమ్మకత్వంతో కొనసాగండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ జ్ఞానంతో ప్రభువ అనేకమైన సత్య సంబంధమైన సంగతులను గ్రహించుటకు మాకు తెలివిని, వివేకాన్ని నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువ, వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉనుటకు ఉన్నాయనుటకు రుజువునైనది తండ్రి. అలాంటి గొప్పదైన విశ్వాసంతో మీ పిల్లలముగా మేమందరము కొనసాగుటకు సహాయం చేయండి. అనేక ప్రాంతాల నుండి మాటలు వింటున్నటువంటి మీ పిల్లల్ని బలపరచండి, స్థిరపరచండి, మీ కృపలో భద్రపరచండి. మీ యొక్క జ్ఞానమును, వివేకమును అందరికీ అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ
ప్రభా, ఈ సభను ఏర్పాటు చేసిన పిల్లలకు మీ కాపుదల దయచేయమని, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి దైవజనుని మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని, సంఘములన్నిటిని దీవించమని, ఆశీర్వదించమని, ఇలాగే ప్రభా సేవకులందరూ ఐక్యంగా ఉండి మీ సేవను ఇంకను వృద్ధి పొందించుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. నీవే అంతం, నీవే ప్రభవం, నీవే ప్రళయం, నీవే అల్ఫయు, నీవే ఓమెగయు, నీవే విలయం, నీవే స్థిరనిలయం, నీవే గగనం భువనం సకలం, నీవే జగతిని నడిపే జ్యోతివి, నీవే సమరం అమరం సర్వము, నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం, నీవే సర్వోన్నత నామం, నీవే సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.